चीर कुन्ना मरी मुद्रम संबरालावार गोड़ कुट सुनला नी वंटे चक्गा
వచ్చింది కదా అని సంబరపడకు. అక్కడ కనిపించే అందాలకంటే కనిపించని మోసాలే ఎక్కువ. ప్రతిదీ తూచి తూచి చేయాలి. ఓ చిన్న త్రాసు ఉంటే ఇవ్వ, అలాగే చేస్తాను. అబ్బా, జోక్ ఏం బావలేదు. ఆ అన్నట్టు నీలాంటి అమాయకురాలే నా స్నేహితురాలు అవుతుంది. ఆ అవకాశాడు అందజేస్తావా? తల్లి, ఈ పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు మనకు పెట్టకు. ఆడ జనాభాకి మనకి అస్సలు పడదు. అబ్బో, బయలుదేరండి. ప్రవర్ అక్కడ ఆఫ్ 1986. నిన్నే నాకు తెలుసు. అయ్యో, ఈ మమ్మీకి వేరే పని లేదు. 24 గంటలు పిలుస్తూ ఉంటుంది. చిచ్చి, ఇది మగాడే పుట్టాల్సింది, నేను ఆడదానే పుట్టాల్సింది. ఏమిట్రా కొడుకుతున్నావు? ఊరు వెళ్లే ముందు నీ నిర్ణయం చెప్పి మరీ వెళ్ళు. రాత్రి నుంచి నీ చెవిలో ఇల్లు కట్టుకుని పోరాడుతున్నాను. మామయ్య, నువ్వు నా చెవిలో ఇల్లు కాదు కదా, పెద్ద బంగ్లా కట్టుకు పోరాడినా సరే నా నిర్ణయంలో మార్పు ఉండదు. నేను ఈ జన్మలో పెళ్లి చేసుకుని కాక చేసుకోను. రై, భార్య భర్తలు ఇండియా పాకిస్తాన్ సిపాయిల్లాగా కొట్టుకున్నంత మాత్రాన పెళ్లి అవుద్దంటావా? ఒరే చంటే, నీకు చిన్నప్పటి నుంచి చాలా చాలా ఛాన్స్ ఇస్తే వచ్చాను. మీ అమ్మా నాన్న పోయినప్పుడు చిన్నపిల్లాడు కదా అని ఇంటికి తీసుకొచ్చి పెంచుకుందాం అనుకుంటే నేను ఇంట్లో ఉండను, హాస్టల్లో ఉండి చదువుకుంటాను అన్నావు. ఓకే అని ఒకటో ఛాన్స్ ఇచ్చాను. ప్రతిదానికి డాక్టర్ దగ్గరికి పరిగెత్తలేక చూస్తున్నాను, MBBS చదవరా అంటే నాకు BA వచ్చొచ్చింది అన్నావు. రైట్ అని రెండో ఛాన్స్ ఇచ్చాను. వరుస కలిసి వస్తుంది, సప్నని పెళ్లి చేసుకోరా అంటే చిన్నప్పటి నుంచి మేము ఇద్దరం కలిసి పెరిగాం, మాది అన్నా చెల్లెల వరుస అన్నావు. ఆల్ రైట్ అని ఆఖరి ఛాన్స్ ఇచ్చాను. ఒరే, ఇప్పుడు నువ్వు పెళ్లి వద్దన్నావు అంటే మళ్ళీ ఛాన్స్ ఇవ్వను సరే కదా, కాళ్ళు చేతులు విరిచేసి అవతల పారేస్తాను. అబ్బా, శుభవాని కొత్త ఉద్యోగం కోసం కొత్త ఊరు వెళ్తూ ఉంటే మీరు చెత్త మాట్లాడేటండి. బాబు, ఇవి సున్నుండలు, ఇందులో లడ్డూలు ఉన్నాయి. ఇలా ప్రతి విషయంలోనూ ఆడవాళ్ళు ఎంటర్ అయిపోతూ ఉంటే ఇల్లంతా ఇండియా లాగా తయారైపోతుంది. నేను కావాలంటే మీరు బయటికి వెళ్ళండి. బాబా, విష్ యూ హ్యాపీ జర్నీ. వాడికి రైల్లో దొరికింది బర్త్ కాదు, సీటు. రాత్రి అంతా గోడ కుర్చీ వేసుకుని ప్రయాణం చేయాలి. ఇంక హ్యాపీ జర్నీ ఏమిటి నా బొంద జర్నీ? వెళ్ళొస్తాను. మంచిది ఆయన, ఈ మనిషి ఏం బాధపడతారా తండ్రి? ఇది ఆఫీస్ కాదు, శ్మశానం. మీరంతా మనుషులు కాదు, గేదెలు, కుక్కలు, పందులు, కారణానబడే నీచాతి నీచమైన నికృష్ట పురుగులు. రాత్రి ఓవర్ టైం చేస్తానని చెప్పి 10 గంటల దాకా పేకాడేసి ఆ దరిద్రం కొట్టు బాబురావు గారు మెయిన్ గేట్ తో సహా తాళాలు వేసుకుని ఆ తాళాలకు నింటి పట్టుకుపోయి నన్ను సుత్తుచ్చుకుంటున్నట్టు రోడ్డు మీద నిలబెట్టేస్తారా? ఎక్కడ సచ్చాడు వాడు? ఇప్పుడే తొలిద్దరిలోకి వెళ్ళి ఉంటారు సార్. 10 గంటలకి వాడికి తొలి నిద్ర, ఒక అరగంట ఇక్కడ ఉండకపోతే తుది శ్వాస విడిచేస్తాడు. వెళ్ళి చెప్పు, కడ్రాయరుతో భయంతో ఉన్నా సరే. అవి కూడా లేకపోతే సరే. లేకపోయినా సరే 5 నిమిషాలు ఇక్కడ ఉండాలి. పా ₹20 చిల్లరుందా? పర్లేదు సార్. ఎక్స్క్యూజ్ మీ, 20 చేంజ్ ఉందా? ఏమిటయ్యా చూపు, మంత్రాలు వస్తే శపించేలా ఉన్నావు. చిల్లరుందా? కుప్పలు తిప్పలుగా చిల్లర పోసి కూర్చోడానికి నేనేమన్నా గుడి మెట్ల మీద అడుక్కునే బిచ్చగాడిని అనుకున్నావా? నేనెవరినో తెలుసా? ఈ ముష్టి వేధవులందరికీ బాస్ని, ఈ చండాల ఆఫీస్కి దరిద్ర మేనేజర్ని. మేనేజర్ నా కోసం సపరివార సమేతంగా మెయిన్ రోడ్డు మీద ఎదురు చూస్తున్నాడా? ఎదురు చూడటమే కాదు, తుఫాను బాధితుల్లాగా, అగ్ని పీడితుల్లాగా, వలసొచ్చిన కాంతి చీకుల్లాగా పేమెంట్ మీద అడుకునే ముష్టి వాళ్ళ నుంచి ఉండిపోయాను. చూసావా మా ఆఫీస్ పరిస్థితి? నిజమే సార్, తలుచుకుంటే నాకు ఏడుపు వస్తుంది. కూర్చోండి సార్. ఓకే. ఆఫీసు తాళాల్ని ఆఫ్రాల్ ఒక గుమస్తా తెల్ల కాగితాన్నో రోళ్లకర్రలో పట్టుకుపోయినట్టు ఇంటికి పట్టుకుపోయి మిమ్మల్ని ఇలా బీటు కానిస్టేబుల్ లాగా నడి రోడ్లో వదిలేయటం నాకే కాదు సార్, ప్రతి భారతీయుడు బాధపడవలసిన విషయం. ఎస్, ఐ రియల్లీ పిటీ యూ సార్. షట్ అప్ యువర్ మౌత్ సార్. షట్ అప్ యువర్ మౌత్, స్టాండ్ అప్. నోరు కుట్టేసుకో, ఛాన్స్ దొరికింది కదా అని అధిక ప్రసంగం చేయకు. మా మీద వచ్చిన ఆఫీసే ఆపో. గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. ఒక్కో జాతకమే అంతలేండి. హాయ్ తండ్రి, ఎప్పుడు వచ్చావు? పొద్దునే. నీ లెటర్ అందిందిరా, తీరిక లేక చదవలేదు. రేపు ఆదివారం చదువుతాను. సరే, ఆఫీస్ తాళాలు తీసుకెళ్లిన గుమస్తావు నువ్వేనా? ఎస్. ఏంటి బాసు మరి నువ్వు? ఇదిగో బాబురావు, నేనయ్యా మేనేజర్ని, ఇటు వస్తారావా? డిసైడ్ చేసి చెప్పు. ఉండండి సార్, వస్తున్నాను. ఇదిగో సుబ్బారావు, తాళాలు తీసుకుని అందరూ లోపల పదండి, పదండి. తండ్రి నువ్వు కూడా లోపల పద, పద. కొంచెం లేవండి సార్, లేవండి. అలా పక్కకి రండి. ఏం లేదు సార్, అసలు విషయం ఏమిటంటే. ఏమిటయ్యా? ఏదో దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన వాళ్ళు చెప్తున్నావు, ఏమిటది? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇవాళ పొద్దున్నే మా ఆఫీస్ మీద రైడింగ్ చేయబోతున్నట్టు నిన్న రాత్రి నాకు స్పెషల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. అందుకని 11 గంటల దాకా ఆఫీస్ తెరవకూడదని తాళాలు నా దగ్గరే పెట్టుకున్నాను. నువ్వు చెప్తుంది నిజమేనా? మన మొహం చూసే అర్థము ఈ బాబురావు ఎప్పుడూ అబద్ధం చెప్పరు సార్. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. మీరు చేస్తాను,
నువ్వు చెప్పింది అబద్ధం తెలిస్తే నిన్ను ఉస్తిని కూడా చేస్తాను. అలాగేనండి, ముందు మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి ఏమిటి మీరు మా ఆఫీస్ మీద రైడింగ్ చేయబోతున్నట్టు కదా అని అడగండి. అప్పుడు వాళ్ళు ఏకంగా రైడింగ్ చేసే పెడతారు. మీకు దమ్ముంటే ఫోన్ చేయండి వాళ్ళకి. వద్దులే, ఆగవంత ఎందుకు పద కుడికాలు పెట్టు. నమస్కారం కాంతమ్మ గారు. నమస్కారం బాబురావు, కులాసయ్యనా? మీ దయవల్ల మీ పక్క పౌరుషంలో ఒక మంచి కుర్రాన్ని దింపుతానని చెప్పాను కదా, వీడే. మంచి కుర్రాడా? చూపులకేం అలా కనపడడం లేదే. అంటే రెండు నెలల నుంచి క్రాఫ్ చేయించకపోవడం వలన అనిపిస్తుంది, గానీ నిజానికి గౌతమ్ బుద్ధుడి కంటే నా కంటే బుద్ధిమంతుడు, నా చిన్నటి మిత్రుడు కూడా. ఇచ్చే ఇచ్చే అడ్వాన్స్. అడ్వాన్స్ ఆయనకి ఇవ్వండి, ఎందుకున్నా మగ పెట్టరం కదా. ఏమండోయ్? ఏమిటే? పక్క పక్షులు అద్దెకి దిగడానికి వచ్చారు, అడ్వాన్స్ తీసుకోండి. నమస్కారం అండి. రండి బాబు. అంకుల్ అంకుల్ తెలుసా సిపాయి తిరుబాటు ఎప్పుడు జరిగింది? 1 2 3 అనే లోపల చెప్పేయాలి. 1 2 3 ఓడిపోయి ఇచ్చే 2 రూపాయలు, ఓడిపోయి ఇచ్చే 2 రూపాయలు ఇచ్చేయాలి. థ్యాంక్ యూ. ఎవరా ఈ తుఫాను పిల్ల అని ఆశ్చర్యపోతున్నారా? కాంతమ్మ గారి పుత్రిక రత్న. అనుకున్నాను తల్లికి తగ్గ పిల్లే. పద బాగా చెప్పారు. నమస్కారం సార్. ఇతను చిన్నారావని పై పోర్షన్ లో ఉంటున్నారు. ఆల్ ఇండియా అప్పడాలు అండ్ విస్తరణ కంపెనీకి డిప్యూటీ జనరల్ మేనేజర్. ఆ చిన్న పాప ప్రశ్నల వ్యూహంలో చిక్కుకుని ఎన్నో 2 రూపాయల నోట్లు పోగొట్టుకున్న నిర్భాగ్యుడు. అంతేకాదండి, శనగలు తింటాను, చేతులు కడుక్కుంటాను, అది మన పద్ధతి. వస్తాను. శనగలు తింటానంటే ఏమిటి పాప మిత్రం భోజనం చేయడా? అదో పెద్ద కాశీ మజిలి కదరే. ఏమిటి నువ్వు చేస్తున్న పని ఆఫీసులో? వచ్చి 3 రోజులు అయింది, ఒక్కసారి నాకు కనిపించావా? తొలి చూపులోనే రోడ్డు మీద కనిపించిన కారణంగా నన్ను అంతర్జాతీయ విధవల సంఘానికి అధ్యక్షుడి కింద కట్టేసి నువ్వు నీ మానాన షికార్లు పడతావా? నథింగ్ డూయింగ్, నథింగ్ డూయింగ్. అదే అది కాదు సార్, బాబురావుతో నేను చేయవలసిన పని చెప్పారంటగా, అందుకే 3 రోజుల నుంచి 36 పెండింగ్ ఫైల్స్ పూర్తి చేశాను. కావాలంటే చూడండి. సారీ సార్, ఇవన్నీ నేనే చేశాను. అమ్మతోడు అమ్మతోడు అబ్బతోడు ఏమిటి అడిగి రావులాగా. ఇదంతా చూస్తుంటే ఆ బాబురావు గారి కిరికిరి చేస్తున్నట్టుంది. పిలవండి. ఎరా త్రిలోకాధిపతి, ఇంట్లో మీ ఆవిడ చేత కుక్క చెవాట్లు తింటూ కుక్కిన పెయిన్లా పడుంటూ ఆ దశ అమాయకుడైన కొత్త కుర్రాన్ని మీరు చూపిస్తున్నావా? ఈ విధంగా నువ్వు మనశ్శాంతిని పొందుతున్నావా? ప్రొసీడ్. షట్ అప్ యు బ్లడీ రాస్కల్. పర్వాలేదు సార్. ఏమిటి పర్వాలేదు? అదే షట్ అప్ అన్నారు కదా పర్వాలేదని. ఏడుసంటుంది ఏమయ్యా బాబురావు, నీ వర్క్ అంతా అతను ఎత్తిమిడి చేసి నువ్వు షికార్లు కొడుతున్నావా? చనిపిస్తే నా చేత టీ తెప్పించేలా ఉన్నావే, అసలు ఏమిటి నీ ఉద్దేశం? ఏమిటి నీ ఉద్దేశం? ఓహో టాప్ గా ఉందండి మీ రేఖ, బ్యూటిఫుల్ గా ఉందండి మీ గీత, తొందరలో టాప్ రూట్ లోకి వెళ్ళబోతున్నారు. అవును ఏమిటన్నారు మీరు? నా వర్క్ అంతా సరే మీద ఆ కూడా త్వర చూసుకున్నాం. ఏమిటి ఏదో టాప్ చండి. గెట్ అవుట్, గెట్ అవుట్. సారీ సార్. కూర్చో కూర్చో. ఇది ధాన్య రేఖ అండి, ఇది ధన రేఖ, ఇది ఐశ్వర్య రేఖ. దేనికి ఇల్లు పీక పందిరేస్తున్నారు? ఏమిటి వెతుకుతున్నారు? నా కొత్త షర్ట్ కనిపించడం లేదే. అది నా పాత చీరతో పాటు మీ షర్ట్ కూడా వేసి బూర్లమ్మ కూడా కొన్నాను, స్టీల్ ది. అది చాలా మంచి షర్ట్ కదే. అందుకే సామాన్ వాడికి వేశాను, లేదంటే గంగిరెద్దుల వాడికి ఇచ్చేదాన్ని. చాలా మంచి పని చేశావు నాన్న. మీకు తెలుసా మన స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? స్వతంత్రం ఎప్పుడు వచ్చిందో తెలియదు గానమ్మా, పోయింది మాత్రం మీ అమ్మను చేసుకున్న మరొక. నమస్కారం మేషర్. నమస్కారం. నమస్కారం గురు. గురు రా గురు, మా రూమ్కి వెళదాం. రా గురు, సరదాగా మాట్లాడుకుందాం. ఏమిటలా నోరు తెచ్చుకుని చూస్తుండిపోయారు? వాళ్ళ గొడవ అది మామూలేగా, కూర్చోండి. ఏమండి, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మొగుడు పిల్లలందరూ ఇలా బద్ధ విరోధులాగా కొట్టుకుంటారు ఎందుకు? అదే ఈ నిత్య సమరాలు లాంటివి చూసే నేను పెళ్ళాం పిల్ల పీసు పిలక అన్ని వదిలేసేసి శనగల్ని చేయగడుక్కుంటున్నాను. అంటే పెళ్ళనేది సెక్స్ కోసమేగా. ఆఫ్టర్ ఆల్ 3 నిమిషాల సుఖానికి కక్కుర్తబడి 3 ముళ్ళు వేసామనుకోండి 100 ఏళ్ళు నరకంలో ఇరుక్కుపోతాం. అలా కష్టపడకుండా సుఖపడాలి అంటే శనగలు తింటాం, చేతులు కడుక్కోవడం బేరం. అన్నట్టు విక్రమరాజుకి కొత్త శనగలు వచ్చాయా? రెడీ తింటామా?
చిచ్చీ శనగలంటే అదే అలాంటి తప్పుడు పనులు రావాలి కాదు తప్పుడు పని ఈ శరీరాన్ని కప్పుకోవడానికి బట్టలు కొనుక్కోవడంలే అందం కోసం పౌరులు సెంటు స్నో కొనుక్కోవడంలే అలాగే అవసరానికి సుఖాన్ని కొనుక్కోవాలి బాబు సిదరి ఒక ప్యాకెట్ చాలా సార్ ప్యాకెట్ ఎక్కడ ఆ లంచాలు కొట్టేసే ఉద్యోగం చేయట్లేదు నేను అంత కెపాసిటీ లేదు ఓ సిగరెట్ ఇదాలు అంటే సుఖాన్ని కొనుక్కోవటమా కాస్త తేడా వచ్చిందంటే సుఖ రోగాల్ని కొనుక్కునాడవుతావు అసలు చిన్న రోగాడు రూట్లో తిరగటం మానేసాయి వాడి శనగల కోసం నిన్ను మరీ రక్తకన్నీరు నాగభూషణంలా మార్చేస్తున్నాడు అర్థమైందా అది అయ్యా బాబో ధర్మం చేయండి బాబో ధర్మం తప్పదు బాబో అయ్యా బాబో చూసేయండి బాబో అయ్యా బాబో ఎలర్లేదా బాబో బాబో బాబోయ్ మరీ అలా శాపం పెట్టకు శాపం కాదురా ఫోల్ బజార్ సుఖాలకు కూర్చి పడితే వచ్చే ఫైనల్ రూపం అదే అది కాదు బాసు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న మా మామయ్య గారి ఫ్యామిలీ దగ్గర నుంచి ఇప్పుడు చూస్తున్న కాంతమ్మ గారి ఫ్యామిలీ దాకా భార్యాభర్తలంటే కాట్ల కుక్కలాగా పోట్లాడుకు చావటమే అసలు ఇవన్నీ చూసి చూసి జీవితంలోనే పెళ్ళనే పదాన్ని కసిగా చెరిపేసుకున్నాను వెరీ బ్యాడ్ వెరీ వెరీ బ్యాడ్ చాలా తొందరపడ్డావు నువ్వు చూసిన చిరుకల్తలు చిటపట్లు దాదాపు ప్రతి కొంపలోనే ఉండేవేరా వాటికి భయపడి పెళ్లి మానుకోవటం అనేది యాక్సిడెంట్లకి భయపడి సిటీ బస్ ఎక్కకపోవటం లాంటిది అసలు ఎంతసేపు కొట్టుకు తెచ్చే మొగుడు పెళ్ళాలనే చూసావు గానీ కష్ట సుఖాల్లో ఆత్మీయతని పాలుపంచుకునే భార్యాభర్తలను ఎప్పుడన్నా చూసావా నువ్వు నా చూడలేదు పెళ్ళి అనేది ప్రతి మనిషికి ప్రాణవాయువు అంత అవసరం సో పెళ్ళి ఈజ్ ఈక్వల్ టు ఆక్సిజన్ దాని విలువ నీకు ఇప్పుడు తెలియదురా నీ ఒంట్లో శక్తి తగ్గిపోయి ముసలితనం నిన్ను పెనుభూతంలా కబళిస్తున్నప్పుడు నీ కోసం బతికే తోడు లేనప్పుడు అప్పుడు దారుణంగా ఫీల్ అవుతావు పిచ్చెక్కి రోడ్ల మీద పడి నన్ను నాన్న అని పిలు నన్ను తాత అని పిలని బతిమాలతావు ఒక్కసారి ఆ సీనరీ ఊహించుకో మై డియర్ బాయ్ బాబు నన్ను నాన్న అని పిలువు నాయనా నీలాంటి ముసలోడా మాకు నాన్న పోనీ తాత అని పిలువు నాయనా చాక్లెట్లు ఇస్తాను కాదు బాబు మరి అంత బాధాకరమైన విషయాలు చెప్పక బాసు నిజం ఎప్పుడు బాధగానో చేదుగానో ఉంటుంది భరించాల్సిందే దట్స్ ఆల్ కానీ వైఫ్ ఇస్ ఎ నైఫ్ విచ్ కట్స్ యువర్ లైఫ్ అన్నారు కదా బాసు బట్ దేర్ ఇస్ నో లైఫ్ వితౌట్ వైఫ్ అని కూడా అన్నారు అయితే పెళ్లి తప్పదంటావా తప్పదు కాకపోతే ఏంటంటే పెళ్లి అనే దాన్ని కరెక్ట్ రూట్ లో చేసుకోవడం నీ మెదడు మీద ఆధారపడి ఉంటుంది అంటే నీకు దేవరహస్యం చెప్తాను ఫాలో నీ కాపురాన్ని బందర్ లడ్డూలాగా పాలు తేనెలా తీయగా చక్కదిద్దుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా 16 ఏళ్ల అమ్మాయిని స్వీట్ 16 ఇయర్స్ గర్ల్ని సెలెక్ట్ చేసుకో బ్రహ్మాండంగా సుఖపడిపోతావు అనే బాండ్ రాసిస్తాను అయితే ఒకటి ఆ అమ్మాయి ఏజ్ మాత్రం స్కేల్తో వచ్చినట్టు ఖచ్చితంగా 16 ఏళ్లే ఉండాలి ఈ 16 ఏళ్ల అమ్మాయిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి బాసు ఆ వయసులో ఉండే అమ్మాయికి ఈ ప్రపంచం అంతా ఈస్ట్మన్ కలర్ లోను మగవాడు సూపర్ మ్యాన్ లాగానూ కనపడతాడు అసలు ఆ అమ్మాయి మనస్సులో భర్త ఏ ముద్ర అయితే వేస్తాడో అదే ముద్ర భర్త కీర్తి చేసి అయ్యే వరకు కంటిన్యూ అవుతుంది అసలు ఆ వయసులో మగవాడి మీద ఆడపిల్లకుండే ఆకర్షణ అయస్కాంతానికి ఐరన్ రాడ్కి ఉండే ఆకర్షణ లాంటిది ఫ్యాక్ట్ ఇవన్నీ నిజమే బాసు కానీ ఒక అమ్మాయికి 16 ఏళ్లే అని నిర్ణయించుకోవాలా శభాష్ ఇప్పుడు నా రూట్ లో పడ్డావు దీనికోసమే కష్టపడి కనిపెట్టించాను 6 రోట్ల పథకం అయితే ఏదో చెప్పు బాసు వింటాను వింటాం కాదు జాగ్రత్తగా రాసుకో కోపం వస్తున్నాకు నీ కోపం రాకుండా చూసే మార్గం నా దగ్గర ఉందిగా నువ్వు చెప్పు చాలా ఆ ఏమాయ్ గోల్డ్ ఫ్లాగ్ కింగ్స్ ఉన్నాయా ఎవడా నువ్వు 4 ప్యాకెట్లు ఇయ్యే ఏంటలా చూస్తావు క్యాష్ ఇయ్యి ఇదిగోనే రాసుకో రూట్ నెంబర్ 1 16 ఏళ్ల అమ్మాయికి పెళ్లి గురించి చెప్పగానే చీపాడు అని సిగ్గుతో కళ్ళు మూసుకుంటా రూట్ నంబర్ 2 16 ఏళ్ల అమ్మాయి పక్కనే ఓ సినిమా పత్రికని ఓ పిల్లల పుస్తకాన్ని ఉంచితే ఖచ్చితంగా పిల్లల పుస్తకాన్ని సెలెక్ట్ చేసుకుంటుంది ఈ బిల్లంతా నేనే ఇస్తానులే మళ్ళీ అయితే నేనే ఎందుకు ఇస్తాను రా నాకేమన్నా పిచ్చా ఎవడరా నువ్వు రూట్ నెంబర్ 3 16 ఏళ్ల అమ్మాయికి శాస్త్రీయ సంగీతం వినిపించావంటే చిర్రెత్తిపోయి ఆ టేప్ రికార్డర్ గొంతు నొక్కేస్తుంది ఇంకో 3 బళ్ళాలు కొట్టవాలి ఏమిటో ఎంట్లో మండిపోతున్నాయి ఈ నెలాఖరు వరకు నా సంసారానికి కావలసిన కూరగాయలన్నీ నువ్వే కొనిపెట్టి నువ్వే మోసుకొస్తున్నావు కాబట్టి ఈ ఒక్క రూటు నేరాజ్ పెడతారే థ్యాంక్స్ రూట్ నెంబర్ 4
ఈ నెలాఖరు వరకు నా సంసారానికి కావాల్సిన కూరగాయలన్నీ నువ్వే కొనిపెట్టి నువ్వే మోసుకొస్తున్నావు కాబట్టి ఈ ఒక్క రూట్ నే రాసి పెడతాను థాంక్స్ రూట్ నంబర్ 4 16 ఏళ్ల అమ్మాయిని క్వార్టర్లీ పరీక్షల్లో నీకు ఫస్ట్ మార్క్ ఎందుకు రాలేదు అని అడిగితే ఆ మాస్టర్ ఒట్టి కుళ్ళు పోతూ అంటుంది ఆ పట్టుకో చలో అంటే చలిచర్రం వచ్చినాడు కాశ్మీర్లో వండినంత గబగబ పడుతుంది ఓకే రే మందైపోయింది ఇంకో ఆ బాటిల్ తెప్పించా నా ఆరు రూట్లు అయిపోయినాయి మర్యాదగా దిగితే దిగు లేకపోతే దూకి చావు అమ్మా అమ్మా రే पदहारे अम्मा की पेली गुरी चपगाने सिग्गु तो कल्लु मूसे भावनारायण मिसेस कदू का असल नाकिंका पेले कालेदु चीपाडु अनलेदी इपड़े कोन्नानु कालक्षेपान गुच्चुकोंडी थैंक यू नीवु नेनु चदिवेसिनवे डिटेक्टिव नोट्स लेवा అయితే మీకు 16 ఏళ్ళు కదా కాదు 13 ఇవాంటికి ఎన్ని ఏళ్ళే కరెక్ట్ గా 16 ఆ దొరికింది వెతుకుతున్న మెరుపుతీగ బోట్లకే తగులుకుంది ఇక నా జీవితం కాకినాడ కాజా బందర్ లడ్డు పాలు తేనె అయితే ఉండు వేసనకాలు కొనుకొస్తాను ప్రశాంతంలో ఏకాంతం ఇదే సరైన సమయం నమస్కారం అండి నా పేరు సంటి శాస్త్రీయ సంగీతం అబ్బా ఆ పేరు ఎత్తకండి శాస్త్రీయ సంగీతం అంటేనే నా కొళ్ళు మంట రూట్ నెంబర్ 3 ఓకే థాంక్స్ నాకు అంతే ఊళ్ళో ఏం సినిమాలు ఆడుతున్నా ఏంటో సినిమా పత్రిక ఉంటే బాగుండేదేమో చీ సినిమా పత్రికలు ఎందుకండి వాటిని చూస్తేనే నాకు చిరాకు ఏం చక్క చందమామ బొమ్మరిల్ లాంటి కథల పుస్తకాలైతే సమయం మరిచి మరీ చదువుకోవచ్చు రూట్ నెంబర్ 2 ఓకే అంతేనండి మనిషిన తర్వాత చందమామ బొమ్మరిల్ చదవకపోతే ఆ బతుకు వేస్ట్ అదిగో ఆ సముద్రంలో దొక అరే ఐస్ క్రీమ్ బండి వస్తుంది ఐస్ క్రీమ్ తింటే ఎలా ఉంటుందండి ఎలా ఉండటం ఏంటి చల్లగా తీయగా హాయిగా ఉంటుంది ఐస్ క్రీమ్ అంటే నా కారో ప్రణండి ఈ రూట్ కూడా ఓకే కొండంత ఐస్ క్రీమ్ అయినా దండ కాకుండా తినేస్తానండి మా ఆయన బ్రతుకున్న రోజుల్లో రోజుకు 50 ఐస్ క్రీమ్ లైనా తినిపించేవారు ఆహా ఆ మీ ఆయన అయితే మీకు పెళ్ళైపోయిందా అయ్యింది పోయింది శోభనం రోజు నీ వేసిన జోకులకు పొట్ట చెక్కలేయలా నవ్వి మా ఆయన గుండె పగిలి చనిపోయాడు 16 ఏళ్ళకి ఇంత దారుణం జరిగిందా 16 ఏళ్ళ కిందట ఈ దారుణం జరిగిందండి అయితే ఇప్పుడు మీ వయసు 30 బాబాయ్ అయినా నేను అలా కనిపించరు కదండి వద్దు సచ్చినా కనిపించొద్దు కంగారు పడకపోయి బంగారు రాజా ఏమిటి వదిలిపెట్టిన బాణంలా దూసుకుపోతున్నావు 30 ని చూసి 16 అనుకుని మోసపోయాను గురు ఇంకా నయం 60 ని చూసి 20 ని రెచ్చిపోయావు కాదు నువ్వు కాస్త మెదడుకి 10 ను పెట్టి జాగ్రత్తగా ముందడిగాయి లేకపోతే ఏ గుంటలోనో గోతులోనో పడిపోతాం ఏమిటో బాసు పార్కులో అలా అయింది బీచ్లో ఇలా అయింది ఇక నాకు 16 ఏళ్ళ అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ ప్రపంచం అంటే బీచీ పార్కే కాదు కదరా కలర్ఫుల్ గా ఉండే పవర్ఫుల్ రూట్లు చాలా ఉన్నాయి కష్టాలను అనుభవిస్తూ 16 ఏళ్ళ అమ్మాయి చిరునామా కోసం ట్రై చేయి ట్రై అండ్ ట్రై టిల్ యు డై ఐ మీన్ టిల్ యు సక్సీడ్ రెస్పెక్టెడ్ సార్ రాశావా రాశాం సార్ స్పెల్లింగ్ కరెక్ట్గా రాశావా రాశాం సార్ ఏం రాయటం ఏంటో నా స్వార్థం ఈ కాలం కుర్రాళ్ళందరూ కాపీలు కొట్టి పాసైన వాళ్ళే అంత బాబురౌట్ అయింది జాగ్రత్తగా రాసుకో తప్పులు వస్తే నీ జీతంలో కట్టేస్తా అలాగే సార్ ఏం చెప్పినా అలాగే అంటావేంటే గంగిరెద్దులాగా అలాగే సార్ రాసుకో రెస్పెక్టెడ్ సార్ ఇందాక రాశాం సార్ వీ వాంట్ యువర్ కాంట్రాక్ట్ ఫర్ 16 ఇయర్స్ 16 ఇయర్స్ 16 years, sweet 16, 16 years.
అమ్మాయి పరికి నీల పాపాయి ఓ పదహారేళ్ళ అమ్మాయి పరికి నీల పాపాయి ఒళ్ళు లేచి పోయాడు దిక్కులు పూచే చిన్నారి ఏది నీ చిరునామా మీరేనా తొలి ప్రేమ ఓ పదహారేళ్ళ అమ్మాయి పరికి నీల పాపాయి కొమ్మల మొగ్గల్లో భోగి పండుగ ముగ్గుల్లో బంతి కొమ్మల మొగ్గల్లో బాబు వేసిన బొమ్మల్లో నువ్వే కనిపిస్తుంటావు నన్నే గౌరవిస్తుంటావు కనిపిస్తుంటావు నన్నే గౌరవిస్తుంటావు ఏరి నీ చిరునామా నీరే నా తొలి ప్రేమ ఏరి నీ చిరునామా నీరే నా తొలి ప్రేమ పదహారేళ్ళ అమ్మాయి పరికి నీల తాతాయి నీదే నా తొలి ప్రేమ ఏది నీ చిరునామా నీదే నా తొలి ప్రేమ ఏది నీ చిరునామా నీదే నా తొలి ప్రేమ ఏది నీ చిరునామా శబరి బరబ నీదే నా తొలి ప్రేమ సంటే ఏమచ్చావు రాశాను సార్ ఏమిటి రాశావు నా బొంద ఎవరి పదహారేళ్ళమ్మాయి నిన్ను బాధపడకోయ చంటి రేషన్ షాప్ లో బియ్యం ఇచ్చేవాడు రైల్వే కంపార్ట్మెంట్ లో బెర్తలు ఇచ్చేవాడు ఆఫీసులో బాసుగాడు ఎప్పుడూ తిడుతూనే ఉంటారు అసలు వీళ్ళు పుట్టేటప్పుడు నర్సుని చచ్చేటప్పుడు కాటి కాపర్ని కూడా తిడతారు మనం పట్టించుకోకూడదు నేను బాధపడేది ఆయన మాటలకు కాదు నేను చేసిన పనికి ఏ ముహూర్తాన రూట్ల పథకం చెప్పావు గానీ ఏ రూట్ లో వెళ్ళినా పదహారేళ్ళ అమ్మాయి దొరకపోగా నా లైఫ్ రూటే బంగాళాఖాతంలో కలిసిపోయేలా ఉంది నా వల్ల కాదు డల్లైపోకురా దింపక అపజయం అనేది విజయానికి మెయిన్ రూట్ దీపావళి నాడు కాల్చే మొట్టమొదటి అపకాయ పేర్లేదు అంటే చిచ్చుబుడ్డి రెచ్చిపోయి వెలుగుతుంది అనమాట ఇప్పుడు నీకంతా బ్యాడ్ తో స్టార్ట్ అయింది కాబట్టి ఫ్యూచర్ అంతా గుడ్ ది బెటర్ ది బెస్ట్ ఏం బెస్టో ఏంటో గానీ ఆ పదహారేళ్ళ అమ్మాయి కోసం అడుక్కు తినే వాళ్ళగా రోడ్లన్నీ వెతుకుతున్నాను ఎక్కడుందో ఎప్పుడు కనిపిస్తుందో
వేళ ఇంటికి వెళ్ళొని రా బాబు కమ్ ఆన్ కమ్ ఆన్ ఈ 16 ఏళ్ల అమ్మాయి వేట ఇక నా వల్ల కాదు రేపు నుంచి బుద్ధిగా పాత పద్ధతులు బతికేయడం చాలా మంచిది ఏండి जानपद आखर रोज टिकीम बंदे सर की आग लेको तीन इपड़ेमो ना रूपये टिकटे ना दर मूड रूपये प्लीज रूप इस्ते मल्ली रेप तिगे पुटी इतार ఉండండి నేను వెళ్ళి టికెట్లు తీసుకొస్తాను అయితే 3 రూపాయలు తీసుకెళ్ళండి అబ్బే పర్లేదు ఉంచండి తీస్తాలండి ఉడతా ఉడతా హో ఎక్కడికి ఎడతా హో ఉడతా ఉడతా హో ఎక్కడికి ఎడతా హో దొరికండి మనం వెళ్తే దొరక తస్తాయా పదండి ఇంతకీ పేరేంట అన్నారు పిచల్ ప్రొడక్షన్స్ చిక్కడు దొరకడు నేను అడిగింది సినిమా పేరు కాదు మీ పేరు అదండి నా పేరు असल पेरु पीर वेंकट गजेंद्र शिव नाग लक्ष्मी कानी अंत पेद्द पेर तो पिलिस्ते चाला सेप पड़तुंदनी अंदरु पापा अंटारु अदे बेटर ई सिनिमा पल बागुंटुंदंडी नेनु इप्पुडु रेंडु सार्लु चूसानु मीकु सिनिमा पिच्ची चाला एक्कुव अनुकुंटानु अन्नी सिनिमालु कादंडी कत्ति युद्धालन्न जानपद सिनिमालन्न चंदमाम बालमित्रुलु लांटि पिल्लल पुस्तकालन्न नाकु बले प्राणंडी मिम्मल्नि पेळ्ळि चेसुकुन्नाडु एवरो गानी वारि जीतमंता మీ సినిమాలకి పుస్తకాలకే సరిపోతుంది ఏంటి పెళ్ళ చీపాడు హుర్రే ఏంటి ఆ నాకు వెర్రి కొంచెం వెలక్కాయంత ఉందండి అయ్యో సినిమా మొదలుపెట్టున్నారు పదండి సో నీ జైత్ర యాత్రలో చైత్ర మాసం స్టార్ట్ అయినన్నమాట గుడ్ ఆల్ రూట్స్ ఓకే బాస్ ఎక్సెప్ట్ 1 లెక్కల మాస్టర్ గురించి అడగటం 2 అమ్మాయి చేయి పట్టుకోవడం ఇవన్నీ నీకెలా తెలుసు సింపుల్ సినిమా హాల్లో లెక్కల మాస్టర్ గురించి అడిగేంత వెధవ్వి నువ్వు కాదు మొదటి రోజు పరిచయంతో ఆరదాన్ చేయబట్టుకునే అంత ధైర్యం నీకు లేదు రే పార్కులో కలుసుకోబోతున్నావు కదా అడిగేసేయ్ రేపు మేం పార్కులో కలుసుకుంటామన్న విషయం నీకెలా తెలుసు బాస్ రైట్ అంటే మొదటి రోజు పరిచయం అయ్యాక కోరుకున్న అమ్మాయితో రెండో రోజు ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోలేకపోతే నువ్వు ఈ ఫీల్డ్ కే పనికి రావు రేపటి నుంచి నీ ప్రేమ రూట్ పెళ్లి రూట్ లో కలబోతుందిరా ప్రొసీడ్ థాంక్యూ బాస్ అబ్బా నాకు ఐస్ ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టండి అన్నం తిండి మానేసి ఐస్ ఫ్రూట్స్ తింటూ బతకమన్న బతికేస్తాను సరే మీ నరసింహ మాస్టర్ కిందకండి మీరంటే అంత కుళ్ళు నేను ఆయన దగ్గర ప్రైవేట్ చెప్పించుకోవడం లేదు అందుకే వాడెవడో చూపించండి తడాకా చూపిస్తాను తప్పండి కుళ్ళున్న వాళ్ళు వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు పెద్దవాళ్ళని తిట్టకూడదు తిట్టడమే కర్మ తప్పు చేసిన పెద్దవాళ్ళైనా సరే కొట్టొచ్చు అలాంటి వాళ్ళని నేను క్షమించను ఏమిటి ఏమైంది అలా చూడండి ఆ చూశాను ఆ పాడు నిన్ను కూడా నన్న అలాగే చూసాడండి చూడండి చూస్తే ఇలాంటి రౌడీలు ఒంటరిగా నాలాంటి ఆడపిల్లలు కనబడితే దబీమని మీద పడి ఆ పడి చెవి రింగులు మెళ్ళో గొలుసు లాక్కుపోతారండి రింగులు గొలుసా ఆ అంతేనా మరే లాక్కుపోరా ఇంకే ఉంటాయి నా దగ్గర ఈ గాజులు కూడా రౌల్డ్ గోల్డ్వే అవునను ఇంకే ఉంటాయి అలాంటి వాళ్ళ లాక్కుపోవడానికి యాండి యాండి పాడు ఇంకా ఇటే చూస్తున్నాడండి చూస్తే వీరు వాడికి బాగా బుద్ధి చెప్పండి ఎలా చిటకదనండి 20 ముగ్గుని కొట్టిన మీకు వీడొక లెక్క కొట్టండి కొట్టండి Thank you.
శ్రీకృష్ణ పరమాత్మ లాగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మనిషిప్పుడు కూడా ముందు చూపుతో ముందుకే సాగిపోవాలన్నది నా సిద్ధాంతం. రండి త్వరగా. ఇదేనండి మా ఇల్లు, వస్తాను. టాటా టాటా. అతను చూస్తున్నాడనా? మీకేం భయం లేదు, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. అది కాదండి, మొన్న మీరిచ్చిన రూపాయి. పర్లేదండి, ఉంచండి. అప్పు నిప్పుతో సమానమని మా తెలుగు మాస్టర్ చెప్పారు, తీసుకోండి, లేకపోతే నమ్మి దొట్టు. థ్యాంక్ యూ. మీ వయసు ఎంతండి? 16 ఏళ్ళు. పాకెట్ ఎంటి అమ్మా, నెలాఖరు కదా. ఇచ్చుకోవాలి 3 రూపాయలు.
ఎక్కడ రాస్కా దీనికంటే మా చండాల మేనేజర్ నాయ కతికితే అతకదు అన్న మాట అన్నవాడేవడో గాని వాడిని డబుల్ బ్యారెల్ గన్ తో షూట్ చేసి పారేయాలండి ఏ బోతే అబ్బాయి చూపులకి ఓ పద్ధతిగానే ఉన్నాడు కానీ నాకు అందం కన్నా గుణం ముఖ్యం తల్లి తండ్రి లేని పాపాయిని అపురూపంగా పెంచుకున్నాను దాని భర్తగా ఒక మంచి మనసున్న మనిషి నల్లుడు అవ్వాలని నా కోరిక అమ్మమా మంచితనం విషయంలో మా వాడి గురించి చెప్పే రెండో వాడి గురించి చెప్పాలండి మా వాడి మనసు మైదా కలపని వెన్నండి ఏపోతే కట్నకానుకలు సార్ కట్నం అనే పేరు ఎత్తదు ఆ పేరు వింటేనే నా ఒంటి మీద తేళ్ళు జర్లు పాకినంత ఎలర్జీగా ఉంటుంది సార్ మీకు అంతగా ఇవ్వాలంటే మగపడుచు లాంఛనం కింద నాకు ఇచ్చేయండి మగపడుచు లాంఛనమా అదేనండి ఆడపడుచు లాంఛనం అంటారు కదా దానికి రివర్స్ రూట్ అండి ఏపోతే ज्योतिष శాస్త్రాన్ని కూలంకషంగా పరిశీలించిన నాకు జాతకాల అంటే చాలా పట్టింపు ఉంది సార్ జాతకం గురించి మీకు డౌటే వద్దండి దివిలో దేవతలు దీవించకపోతే భూమిలో వీళ్ళిద్దరు ప్రేమ కుదరేదా అసలు మీ అమ్మాయి రాశి ఏమిటి చెప్పండి కన్యా రాశి మా వాడిది మిథునం ఆ అయితే శుభశ శీఘ్రం శీఘ్రమే మీకు మనవడు ప్రాప్తిరస్తు మొత్తానికి నీకు కూడా పెళ్ళైందిరా సంటి అది హ్యాపీ ఏ నేను మగాని కదా నాకు మల్తాడు లేదా సంటి ఒంటిగా మా ఇంటికి వచ్చావు గంటగా ఓ ఇంటివాడి అయ్యావు నాకు చాలా ఆనందంగా ఉందయ్యా ఏదో అంతా మా మామగారి దయ శీఘ్రమే సుపుత్ర ప్రాప్తి రస్తు ఇక మేము బయలుదేరతామమ్మా అదేమిటి పిన్ని గారు రెండు రోజులైనా ఉండకుండా సరేలే ఆయనకేవో అర్జెంటు పనులు ఉన్నాయని కళ్యాణ మండపం నుంచి రైల్వే స్టేషన్ సరాసరి వెళ్లారు టికెట్లు బుక్ చేయడానికి కుదిరితే రైల్లో ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని ఎక్కించుకు వెళ్తారు మీరు మాట్లాడుతూ ఉండండి నేను సంటితో చెప్పొస్తాను ఏమే స్వప్న నీ బాబుకు పెళ్లి చేసావు మరి నీ పెళ్ళెప్పుడు నీ పెళ్ళయ్యాక నేనా నా ప్రాణం పోయినా అలాంటి తప్పు చేయను అబ్బా నీ పురుష ద్వేషాన్ని ఏ మగ పురుషుడు వదల కొడతాడో దానికి ఒక్కటే మార్గం అమ్మాయి బలవంతాన మూడు ముళ్ళు వేయించి మూడు నిద్రలు చేయించావంటే పురుష ద్వేషం లేదు చింతకాయ పచ్చడే లేదు ఏమంటావా అవునంతే చంటే భార్యాభర్తల పాలు తేనెలా ఉండాలి కానీ నీళ్లు నూనెలా ఉండకూడదు అన్న రూట్ ఫాలో అయ్యి నీ జీవిత రథాన్ని చక్కగా నడుపుకో అంతే అల్లుడు అదే నా పాయింట్ కూడా నేను నా సంపూర్ణ తీర్థయాత్రలు పూర్తి చేసుకుని తిరిగి వచ్చి నీకు పుట్టబోయే బిడ్డకి తాయెత్తు కడతాను అంకుల్ నీకు తెలుసా తల్లి శుభమాని పెళ్లి చేసుకొచ్చాడు వాడిని ఒక రోజుకి వదిలేసేయమ్మా వదిలేసేయమ్మా వదిలేసేయి
రే పాదవరాజు మాత్రం ఏమిటంటావు? ఈ ఆఫీస్కి ఆఫీసర్ వదవని నేనే వస్తుండగా నువ్వు రావడానికి ఏమిటయా? వర్క్లో సిన్సియారిటీ ఉండాలి. ఏది ఏమైనా సరే నువ్వు మాత్రం రేపు వచ్చి తీరాల్సిందే. రేపు కనుక నువ్వు రాకపోయావో రెండు నెలల జీతం కట్టేస్తాను జాగ్రత్త. సార్ సార్, హిమాలయాల నుంచి వచ్చిన నీలకంఠ స్వామిని చూసేందుకు పర్మిషన్ పట్టుకొచ్చాను. రేపు 10 గంటలకు మీరు మీ కుటుంబం రెడీగా ఉండండి, వెళ్ళొచ్చేద్దాం. ఎలా కుదురుతుందా? మాకు ఆఫీస్ లో పనుంది. సరే, ఇది మీ కుటుంబ విషయం, మీరు ఆలోచించుకోండి. మీ శ్రీమతి గారు స్వామివారి దర్శనం చేసుకునేందుకు చాలా ఇదిగా ఉన్నారు. ఆవిడ కోరికని కాదంటే అది కాదు, ఆఫీస్ టైం అయిపోతుంది, అందుకని తొందరగా చేస్తున్నాను. సరే, దాని చిన్న కోరిక ఎందుకు కాదనాలి, వెళదాం. సార్, రేపు మనకు ఆఫీస్ లో వర్క్ ఉందన్నారు కదా సార్? ఏమిటా వర్క్? ఆదివారం పూట పెళ్ళం పని మానేసి ఏ బుద్ధి లేని గాడితో ఆఫీస్ పనిచేయడు. అది కాదు సార్. చూడు, ఆయన రోజుకి 8 గంటలు మాత్రమే ఇక్కడ ఆఫీసర్, టోటల్ గా 24 గంటలు ఓ భార్యకి భర్త. ఆయన ఇబ్బందులు ఏమిటో మరి? అంతే అంతే. చంటి, నువ్వు వెళ్ళు. అయితే రేపు వర్క్ లేనట్టే కదా సార్? లేదు, వెళ్ళు. థ్యాంక్ యూ సార్. మరి నేను కూడా వస్తాను సార్. రేపు పొద్దున 9 గంటలకి మీ ఇంట్లో దిగిపోతాను. బై బై. అబ్బా, రక్షించావు బాసు. ఆదివారం కూడా వర్క్ అంటే అమాయకురాలైన నా భార్య బాధపడిపోతుందని భయపడిపోయాను తెలుసా? అప్పుడే భయపడే రూట్ లోకి రాకరా. అసలు వైఫ్ తో కమాండింగ్ ఎలా ఉండాలో నీకు లెసన్ చెప్తాను నేను. ఇదిగో బాసు, నీకు నీ క్లాసులకి నా సాష్టాంగ నమస్కారం. నీ రూట్లతో నన్ను నమ్మలేక నే వస్తా. పెళ్ళైపోగానే రూట్ మార్చాడు వీడు. ప్రేమ పండింది నీ పెదవిలో, నా జన్మ పూచింది నీ ప్రేమలో. నా ప్రేమ పండింది నీ పెదవిలో, నా జన్మ పూచింది నీ ప్రేమలో. నాలోన నీవై నీలోన నేనై, నా ప్రేమ పండింది నీ పెదవిలో, నా జన్మ పూచింది నీ ప్రేమలో. నా ప్రేమ పండింది నీ పెదవిలో, నా జన్మ పూచింది నీ ప్రేమలో.
బొంగులో నన్ను ముడివేసుకోను నీ గుండెనే నేను గురి చేసుకోనా నీ తీయని ప్రణయాన నీ వీడని కథలోన నీ తీయని ప్రణయాన నీ వీడని కథలోన అడుగు కలపాలి కలసి నడవాలి ఒక జంటగా కలక నా ప్రేమ పండింది నీ పెదవిలో నా జన్మ పూచింది నీ ప్రేమలో నాలోన నీవై నీలోన నేనై నాలోన నీవై నీలోన నేనై నా ప్రేమ పండింది నీ పెదవిలో నా జన్మ పూచింది దరిద్రుడే అంతేకాదు ఈ సంగతి నాకు మొదటి నుంచి తెలుసేమనుకుంటున్నావు అంతేకాదు ఎదుట బుద్ధిమంతుడు నటిస్తూ వెనకాల గోతులతో నక్కవి కుక్కవి నిన్ను రూపాయి కాగితం మీద ఉండే భాష అన్నింటిలో తిట్టిన తప్పలేదు నేనొక్కనే కాదు ఓ 20 మందిని కూలి ఇచ్చి కూర్చోబెట్టి భజన పద్ధతిలో నేను తిట్టిస్తే గాని నా కడుపు పంట చల్లారదు. రై మీ ఆవిడ కొంచెం ఫైల్ చూసుకోరా. ఎప్పుడొచ్చా పర్లేదా? మీ ఆఫీసర్ తిట్టడం పూర్తయిందా? ఇంకా ఏమైనా? అబ్బే అవన్నీ నిజం అనుకుంటున్నావా? అదో పెద్ద కథలే చెప్తాను పద పద. పాపాయ్ మా మేనేజర్ తిట్టమని నిజం అనుకుంటున్నావా? అదంతా ఒకటి నాటకం. నాటకం ఏమిటండి? మీ మొహం వాచిపోయేలా చీవాట్లు పెడితే అదంతా నిజం అనుకుంటున్నావా? అసలు మా మేనేజర్ ఎందుకు తిడుతుంటాడో తెలుసా? చంటి లాంటి గొప్పవాడే మేనేజర్ తిడుతుంటే మిగతా వాళ్ళందరూ కర్ర తీసుకుని చావు బాధేస్తాడని ఎవడకాడే భయంగా ఆఫీస్ లో ఎవడ పని వాడు సిన్సియర్ గా పనిచేసుకుంటారని. అసలు నన్ను తిడుతున్నందుకు మా మేనేజర్ ఎంత బాధపడతాడో తెలుసా? బాబు చంటి, నీలాంటి ఉత్తమ జాతి పురుషుని తిడుతున్నందుకు వచ్చే జన్మలో నేను సహారా ఎడారిలో పిచ్చి కుక్కనై పుడతానని చెప్పి కళ్ళ నీళ్లు పెట్టుకుని రెచ్చిపోతుంటాడు. నేను సార్ మీరేం చేసిన ఆఫీసు మంచి కోసమే, అలాంటప్పుడు తప్పదు అని చెప్పి భుజం తట్టి సముదాయిస్తుంటాను. అయితే మిమ్మల్ని కావాలని తిట్టలేదన్నమాట? లేదు, దేవుడి మీద ఉంటుంది, అదంతా ఆఫీస్ కోసమే. మరి ఇదిగో టాపిక్ మార్చమన, సినిమా టైం అవుతుంది, పద రా. ఏమిటా అమ్మాయి, అంట్లు తవ్వుతున్నావా ఆడుకుంటున్నావా? చేసే పనిని ఆటలా ఆడుకుంటూ చేసుకుంటే అలిపే ఉండదని మా అమ్మమ్మ చెప్పిందండి. ఇప్పుడు మీ అమ్మమ్మ ఎక్కడుంది? చనిపోయిందండి. సరిపోయింది, బతికే ఉంటే నీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పుండేది. ఏం చెప్పేది? ఆడపిల్ల అనేది అసలైన జాగ్రత్తలో మెళ్ళో తాలిపడ్డాగా తీసుకోవాలి తల్లి అని చెప్పుండేది. చూసావా, నువ్వు తేరగా దొరికావని మీ ఆయన నీ చేత అంట్లు కూడా తవ్వించేస్తున్నాడు. ఏ చక్కగా ఓ పర్మిషన్ పెట్టుకోవచ్చుగా. జీతం చాలదటండి. దెబ్బతినావే అమ్మడు, దేని గురించి అడిగినా జీతం చాలదు జీతం చాలదు అంటావే. అసలు మీ ఆయన జీతం ఎంతో నీకు తెలుసా? ఇలా అయితే నువ్వు చక్రం తిప్పలేవమ్మా, వెంటనే వెళ్ళి మీ ఆయన జీతం ఎంత కనుక్కో. అలాగేనండి. పెళ్ళై నెలైనా ఒక్కసారి కూడా పోట్లాడుకోలేదు, ఈ దెబ్బతోనన్నా నా తృప్తి దీనా పోట్లాడుకుంటా. అబ్బా ఏమిటా ముదరష్టం ఉండా బంతించుకుని కొడతావు? నిన్ను కొట్టలేదమ్మా, గోడ కొడితే తిరిగి వచ్చి నీకు తగిలింది. వద్దండి, పగిలిపోతుంది. నీకేం భయం లేదు, ఒలింపిక్స్ బోర్లోదే పందెంలో గోల్డ్ మెడల్ నాకే. వద్దండి వద్దండి. ఏమిటి? పడు పడు పడు. ఎందుకండి మనల్ని ఇలా వెంటాడుతున్నాడు? ఇలాంటి మనం పట్టించుకోకూడదు, పాపం వాడికి ఏ కష్టం వచ్చి పాటలో కూర్చున్నాడో. మనం అనవసరంగా వాడిని అపార్థం చేసుకున్నామేమో. మనల్ని చూస్తున్నాడు కదండి. అదంతా నీ భ్రమ, తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే వాడు గుడ్డివాడేమో. ఎందుకైనా మంచిది, ఆ మంగళసూత్రాలు తీసి బయట కనపడేటట్టుగా వేసుకో. భయంకరమైన పరిణామాల గురించి ఆలోచించటం లేదు నాకు. అసలే ఆవేశం ఎక్కువ, ఆ కోపంలో వాడిని చంపినా చంపుతాను. ఆ తర్వాత పోలీసులు కోర్టులు ఉరికంబం మీద నేను గిలగిలండి. వద్దా వద్దా, నాకు ఒకటి వదిలేస్తున్నాను, వెళదాం పద. కూర్చో.
అన్నిటి మీ జీతం ఎంతండి? ఎందుకు? అమ్మలకు అడిగితే చెప్పడానికి. మా ఆఫీస్ వాళ్ళు నా గొప్పతనం చూసి నీకు జీతం ఎంత కావాలో నువ్వే తెలుసుకోమన్నారు. అలా చేయడం అన్యాయం కదా. అందుకే 1235 రూపాయల 75 పైసలు మాత్రమే చాలని చెప్పి ఖచ్చితంగా చెప్పేశాను. అలా ఎందుకు చెప్పారండి? బుద్ధి లేక పాపాయ్. మనదంతా గాంధీ గారి పద్ధతి కదా. ఆయనలాగే నిరాడంబరంగా బతకాలన్నదే మన జీవితాశయం. ఈ పద్ధతి బానే ఉండండి, కానీ బొత్తిగా గాంధీ గారిని అనుసరించాలని చొక్కా లేకుండా మాత్రం తిరగండి. భలేదాని పాపాయ్, చొక్కా లేకుండా బేర్బాడితో తిరగడానికి నేనేమన్నా పెళ్లిళ్ళలో గ్యాస్ లైట్లు మోసేవాడినా? నీకు మొగుణ్ణి ఏమండి అక్కడ చూడండి. వస్తే రాని, శాంతియుతంగా మాట్లాడి పంపించేద్దాం. మనంతా గాంధీ టైప్ కదా. ఏమిటండి రౌడీ గారు అలా చూస్తున్నారు? ఇక్కడ కూర్చోకూడదా? అలాగే మేముచ్చట ఎదురు కాదనాలి. పద పాపాయ్ ఆగండి. బాబు గారు, మీరు అనుకునేలా నేను రౌడీని కానండి. మిమ్మల్ని మోసం చేయాలని, మిమ్మల్ని దోచుకోవాలని మీ వెంట పడలేదు. చాలా ఏళ్ల క్రితం ఒళ్ళుచ్చా నా కొడుకు, ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెమ్మను ప్రేమించానని పెళ్ళాడతానని మోసగించి పారిపోయాడు. ఆమె చావుకు కారణమయ్యాడు. ఆ రోజు నుంచి ఆడపిల్లలకు ప్రేమ కబుర్లు చెప్పే దొంగనయ్యాళ్ళని వెంటాడి బుద్ధి చెప్పడమే పనిగా పెట్టుకున్నాను. మీరు కూడా అలాంటి వారే అనుకుని ఇంతకాలం మీ వెంట పడ్డాను. కానీ మీరు భార్యాభర్తలయ్యారని ఇప్పుడే తెలుసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది బాబు. కలకాలం పిల్లా పాపలతో హాయిగా వర్తిల్లండి. వస్తాను బాబు, వస్తాను చెల్లమ్మ. అవును పాపాయ్, రౌడీల్లా కనిపించే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదన్న విషయం ఇప్పుడే తెలుసుకున్నాను. పద. ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఎంత 16 ఏళ్ళమ్మా అయినా నీ కోతరు అంత దారుణంగా నమ్మేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను రా. మీ నమ్మినా నమ్మకపోయినా ఆయన చెప్పింది నిజమండి. గాంధీ గారిలాగా బ్రతకాలని ఆయన తక్కువ జీతం తీసుకుంటున్నట్ట. ఊరుకోవే పిచ్చిదారా, మీ ఆయన చెప్పే చందమామ కథలన్నీ నా దగ్గర చెప్తావేంటి? నువ్వు పేరులోనే కాదు బుద్ధిలో కూడా పసు పాపాయవే. అవును, నా పాపాయి నిజంగా పాపాయి. నేను చలన రూపాయి ఇచ్చి ఇదే 100,000 రూపాయల నోట్ అంటే భద్రంగా తీసుకెళ్లి బీరువాలు దాస్తుంది. దట్ ఈస్ పాపాయి. మొత్తానికి అబద్ధాల రూట్ లో ఆనందంగా బతికేస్తున్నా అనమాట. బాసు, గుండెల్ని పిండేసే నిజం కన్నా మనసును పొంగించే అబద్ధం చాలా మంచిది. నువ్వు ఊహల ఉయ్యాల్లో ఉన్నావే వెరిదానా? ఆ ఉయ్యాల నుంచి కింద పడక ముందే నువ్వు కళ్ళు తెరు. తెరుస్తా. ఎప్పుడో ఒకప్పుడు నీ అబద్ధాల జీవితానికి తెర తెరుస్తా. దెబ్బకి మళ్ళీ సలహాల కోసం నా దగ్గరికి రాకపోవు. బాసు, ఒకప్పుడు నువ్వు నా గాడ్ ఫాదర్వే, కానీ ఇప్పుడు నేను పాపాయికి గాడ్ను మాత్రమే కాదు, ఫాదర్, మదర్, మాస్టర్ని కూడా. ఇప్పుడు నీకు కావాలంటే నేను సహాయిస్తానేమో, కానీ నిన్ను మాత్రం బాసుగా ఒప్పుకోను. అమ్మని దుంపదగా ఎంత ఎదిగిపోయారా నువ్వు? ఎవరికైనా పెళ్ళయ్యాక ఉన్న మెదడు కాస్త చిన్నదైపోతుంది, నీకేంటి డబల్ అయిపోయినట్టుంది. సరే పిన్ని గారు, మీరు తెచ్చిన తీసుకెళ్ళండి. నేనేం తీసుకొచ్చానమ్మా? చెప్పుడు మాటలు మోసుకొచ్చారుగా, అది పట్టుకుపోండి. ఓడిపోయింది, ఓడిపోయింది. ఏమిటో ఓడిపోయింది? టీవీలోనమ్మా, ఇండియాతో పాకిస్తాన్ క్రికెట్ లో ఓడిపోయింది. సరే పద, చెప్పుడు మాట్లాడు, చెప్పుడు మాట్లాడు. శాపాల తర్వాత పెడదు, కానీ నేను ఇచ్చే పెళ్లి పార్టీకి మీ ఆవిడని తప్పకుండా తీసుకురా. భార్య అంటే ఎలా ఉండాలో మా పాపాయని చూసి నేర్చుకుంటుంది. రే చంటిగా, గర్వపడకో, హనుమంతుడి దగ్గర నీ కుప్పి గంతులు. పాడు ఏమిటండి ఇది? ఇప్పుడేగా దీపాలు పెట్టింది. కొత్త దంపతులకి దీపాలతో పనుండదు, ఓన్లీ తాపాలతోనే. అబ్బా వదలండి, ఇప్పుడు దాకా వెతకలేక తెచ్చాను. ఏమిటి? మీరు నాకు తెలియకుండా ఏదో దాచేసి ఉంటారని పక్కింటి పిన్నిగారు చెప్పింది. మొత్తం వెతికాను, నాకేం కనిపించలేదు. ఇప్పుడు తెలిసింది. ఏమని? పిన్నిగారు చెప్పింది అబద్ధమని, నాకు తెలియకుండా మీరేది దాచలేదని. కాదు, ఒకటి దాచ. ఏమిటండి అది? అయితే దేని గురించి నా పిన్నిగారు చెప్పింది? ఈ విషయం వెళ్ళి మీ పిన్నిగారిని అడుగు. చీపాడు, ఇలాంటి విషయాలు ఎవరైనా అడుగుతారేమిటి? అది సరే, గాని రేపు పార్టీకి అన్ని ఏర్పాట్లు నువ్వు జాగ్రత్తగా చేయగలవా? లేకపోతే హోటల్ నుంచి తెప్పించరా? పొద్దండి ఇంట్లో ఇల్లాలుండగా
హోటల్ తిని తినకూడదని మా బాబాయ్ చెప్పారు. మీ బాబాయ్ జీవితంలో చెప్పిన మంచి మాట ఇదొక్కటే అనుకుంటాను. కాదు చాలా చెప్పాడు. అమ్మో ఆ లిస్ట్ అంతా తర్వాత చెప్పు గానీ ముందు లోపల పద. ఎందుకు? ఎందుకంటే లోపల పద చెప్తాను. ఏంటండి? చెప్తా. ఏంటి? వద్దండి. తీసుకోండి. ఆ ఇదిగో బాగున్నారుగా ఇక పదండి. అందరికి వచ్చినట్టేనా? కూర్చోండి సార్ కూర్చోరా. మైసూర్ పాక్ చాలా టాప్ గా ఉందిరా. ఏ కొట్లని తెప్పించావు? కొట్టా పాడా. ఆరు రోట్ల పథకం నీకు బాగా సెట్ అయిందిరా. నువ్వు చెప్పిన రోట్ల వల్ల వచ్చింది కదరా సెటప్. నా అదృష్టం వల్ల కలిసి వచ్చింది. ఆఫీస్ లో నువ్వు ఎందుకంత జడ్జిగా ఉంటావో నాకు అర్థమైందయ్యా. నీ భార్య నీతో ఏ గొడవలు కయ్యాలు పెట్టుకోకుండా రోజుకో పిండి వంట చేసి పెడుతుంటే ఇలా కాకుండా ఇంకెలా తయారవుతావు? అసలు వాడు శుభవాన్ని పెళ్లి చేసిన పార్టీ ఇస్తుంటే నీ ఆశీర్వచనాలు ఏంటి? పెళ్లి పార్టీ కరెక్టే. పార్టీ అంటే గుర్తుకొచ్చింది. నేను ఇంకో పార్టీకి వెళ్ళాలి. వస్తాను. ఏమండి మీకు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ కృష్ణ శోభన్ బాబు చిరంజీవి అంతా ఫ్రెండ్సే కదా? వీడికి వాళ్ళెందుకు ఫ్రెండ్స్ అవుతారమ్మా? వీడి అన్న రామానాయుడా లేకపోతే దాసరి నారాయణరావా? నేను అప్పుడే చెప్పానండి. విన్నావా? ఏం కాదు, మా ఆయనకు అందరూ ఫ్రెండ్స్ ఏనని మా ఆయనే చెప్పారు. ఏమండి మీరు చెప్పింది అబద్ధమా? కాదు పాపాయ్, పచ్చి నిజం. వాళ్ళంతా నాకు ఊరే ఊరే అనుకునే ఫ్రెండ్స్. ఈ విషయం మన బాబురావు కూడా తెలుసు. ఏం బాసు, నీ సినిమా కథలోకి నన్ను కూడా దింపకో. ఒకసారి బాలసుబ్రహ్మణ్యం నేను కలిసి మన ఆఫీస్కి వచ్చాం మర్చిపోయావా? మర్చిపోయింటావు. మర్చిపోయాడు. వాళ్ళు నేను బాలుగాడు అందరం కలిపి ఒకే బళ్ళు చదువుకున్నాం. నిజం. ఎవరు? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యమా? లేకపోతే మా ఇంటి ఎదురుగా ఉన్న రిటైర్డ్ తహసీల్దార్ బాలసుబ్రహ్మణ్యం అనుకున్నారా? నిన్నే ఎస్పీ మ్యూజికల్ లైఫ్ జరిగింది. ఆయన ఈ ఊళ్ళోనే ఉన్నాడు. లక్ష్మి కాసేపు ఆగితే తనే అమితాబ్ బచ్చన్ అని అంటున్నాడు వీడు. పద పద నాయన, బాలు ఊళ్ళోనే ఉన్నట్టు కదా, వెళ్ళి కలు. నీ డీరెస్ట్ ఫ్రెండే కదా. పాపాయిని కూడా తీసుకెళ్ళు. ఘంటసాల గారిని కూడా తీసుకొస్తాడు. ఇద్దరు కలిసి వాడిద్దరి దగ్గర లలిత సంగీతం ప్రాక్టీస్ చేయండి. వస్తాం బాబాయ్. నిన్న దేవుడే కాపాడాలి. ఎందుకండి? ఇందాక బాబురావన్నయ్య దేవుడే కాపాడాలన్నాడు. అదా? అది నువ్వింకా మర్చిపోరా, ఆ బాలుగాడు అదే మన బాలసుబ్రహ్మణ్యం. వాడు గనక ఇక్కడికి వచ్చాడనుకో వంట వార్పు అది చేయలేక నువ్వు కష్టపడతావని అలా అన్నాడనమాట. మర్చిపో. బాలసుబ్రహ్మణ్యం గారు మన ఇంటికి రావాలే కానీ వంట వార్పే ఉందండి. ఆయన పాట వింటూ చేసేస్తా. ఏమండి ఆయన తీసుకురండి, నాకు చూడాలనుంది. నాకు చూడాలనే ఉంది కానీ ఎలా? అసలు బాలు ఊళ్ళో ఉన్నాడన్నదే అబద్ధం పాపాయ్. మరి బాబురా అన్నయ్య ఉన్నారన్నారుగా. నా కాపురం కోల్చడానికే వాడాలా అన్నాడు. వాడి మాటలు నువ్వేం పట్టించుకోకు. ఒకవేళ వాడు ఊళ్ళో ఉంటే నన్ను కలవకుండా మెడ్రాస్ వెళ్ళడు. ఎవడో పనికి మాల వెధ వచ్చినట్టున్నాడు, వెళ్ళి తలుపుది. బాలుగారేనండి? బాలు లేదు బ్యాటు లేదు. నువ్వు ఒకదాని బాలు బాలు అని టైము పాడు లేకుండా ఎవడాడు? నేనేరా బాలుని. ఎరా మామా, బాగున్నావా? బాలసుబ్రహ్మణ్యం గారు మీరా, మా ఇంటికి వచ్చారా? గారేమిట్రా వెధవాయ్. 1966 డిసెంబర్ 14 నేను శ్రీ 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 మర్యాద రామన్నకు మొట్టమొదటిసారిగా పాట పాడడం కోసం మద్రాసు వెళ్ళినప్పుడు రైలు ఎక్కించావా లేదా జ్ఞాపకం లేదా? మాట్లాడండి. జ్ఞాపకం లేకపోవడమా పాడా? ఆ దృశ్యం మొత్తం కళ్ళకు కట్టినట్టుగా కనపడుతుంటేను. మరేమిట్రా కుంక, కుంకుడుగాయ రసం, వంట ఆముదం, పచ్చి కాకరకాయ కలిపి నవిలి తింటే ఎలా ఉంటుందో అలా ఉంది నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్. అదే ఉత్తినే కామెడీగా ఉంటుందని అలా పెట్టా. చిలిపి. బాబాయ్ నువ్వు వెంటనే లోపలికెళ్ళి వేడి పాలల్లో మిరియాలు కలిపి మరి అంత వేడిగా అవుతున్నాయి. ఎందుకంటే బాలు గారు చి బాలు గొంతుకి అంత మంచిది కాదు. వెంటనే వెళ్ళు. అలాగేనండి. వేడి పాలు వెళ్ళు వెళ్ళు. హాట్ మిల్క్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. నువ్వు వెళ్దాం రా. ఏంట్రా కబుర్లు సార్? మీకు నాకు 90 పైసా పరిచయం లేదు, మీరెలా వచ్చారు అని. ఎలా వచ్చానేమిట్రా? అమెరికా నుంచి తిన్నాక ప్లేన్ లో వచ్చానా? మీ ఊరి కచేరీ వేయించుకుని మరీ నిన్ను చూడడం కోసం కార్ లో వచ్చేసాను సరాసరి. గుడ్ జోక్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. వీడు ఎప్పుడు ఇంతే జోకులతో జోకులతో తంపుతాడు. వాళ్ళు చాలా బాగున్నాయి. అసలు ఏం జరిగిందంటే కచేరీకి వచ్చి నేను చూడకుండా వెళ్ళిపోయాను అనుకో, నువ్వు చాలా బాధపడతావు. మన స్నేహానికి కూడా అంత బాగుండదు కదా, మర్చొస్తుందని చెప్పి వచ్చానమాట. వస్తారా? వస్తానమ్మా. భోజనండి. ఎరా భోజనం అంటే భోజనం. వాడికి టైం లేదు. మన వాళ్ళంతా అడిగాను చెప్పరా?
పాపాయ్ నన్ను గిల్లు ఎందుకండి గిల్లు చెప్తాను గట్టిగా ఇంకా గట్టిగా అయితే కాచుకోండి ఇదేమిటి దశావతారాలా శతావతారాలా ఏమిటి బాబు అరార్చో అదే లేదండి అయితే ఆంటీ కరిచిందా అంకుల్ కాదమ్మా గిల్లింది గురుగారు మీరంత మోసగాళ్ళు అనుకోలేదు మోసం కాదు నయవంచన నయవంచన కాదు నమ్మక ద్రోహం ఎంత అబద్ధం ఏమిటండి మీ అర్థం గాని భాష నా పెళ్ళానికి నేను ఎన్న అబద్ధాలని చెప్పుకుంటాను నా ఇష్టం దానికి అర్ధరాత్రి పూట మీ మధ్యల ధర్మం ఏమిటి సంటి గారు మాకంతా తెలిసిపోయింది ఏం తెలిసిపోయింది బాలసుబ్రహ్మణ్యం గారు మీ వారికి స్నేహితులంటగా ఆల్ సినిమా యాక్టర్స్ తో మీ టచ్స్ ఉన్నాయటగా ఎవరు చెప్పారు ఇప్పుడే బాలు గారు మీ ఇంట్లో నుంచి వచ్చి కారు ఎక్కుతుండగా అందరం కలిసి వెళ్ళి అన్ని అడిగేశాం నీకు తారలందరూ తెలిసినట్టుగా ఒక్క తారలే కాదు సూర్యుడు చంద్రుడు ఖగోళ గ్రహరాశులు అందరూ అన్ని తెలుసు ఇప్పుడు ఏం చేయమంటారు వెళ్ళనే రేపటి నుంచి ఈ వీధిలో మీ పేరు మారుమోగిపోతుంది నాకెంత సంతోషంగా ఉందో బాలుగారు మీ ఫ్రెండ్ అని మాకు చెప్పలేదా సార్ అసలు ఆయన మీకు ఎలా తెలుసు సార్ మీరు అదృష్టవంతులు అదృష్టం ఆయనే కాదు అందరితో చాలా పూర్ణి దుంపదేగా ఉండవయ్య ఏమిటిదంతా ఈ మధ్య నేను దండలు నిషేధించాను కదా ఈ దౌర్భాగ్యుడి తృప్తి కోసం మీరు గమనించే ఉంటారు నేను పాటలు భలే పాడతాను ఇది ఏలంపేటే నార్మోయ్ నీ దగ్గర అప్పు తీసుకున్నాను కదా ఒక కళాకారుని ఇంత చులకం చేసి మాట్లాడతావా వడ్డీ కడుతున్నానుగా కట్టావులే వడ్డీ ఏదో తాజ్ మహల్ కట్టినట్టు చెప్తావేంటి బాబు మా ఇంటిలో కుర్రాడు సినిమాల్లో ఉన్నాడండి కాకపోతే ఏం చేస్తున్నాడో ఎలా ఉంటున్నాడో ఎవరికి తెలియదండి చచ్చుంటాడులే నోరు మూసుకో సార్ బాలు గారితో చెప్పి ఓ పెద్ద సినిమాలో ఓ చిన్న పాట పాడే అవకాశం ఇప్పిస్తారా ఖాళీగా ఉన్న రోజున కూర్చొని ఆలోచిద్దాం ఓరి వీడి ఫోజు తగలడా ఏం ఫీల్ అయిపోతున్నాడు హాయ్ బాబురావు ఏమిటి అక్కడ నిలబడిపోయావు రా మన ఇంటికి బాలు వచ్చేలాడు తెలిసిందా తెలిసింది తెలిసింది కానీ ఆయన నీకెలా తెలుసో తెలియట్లేదు ఎలా తెలియడం ఏమిట్రా మేమంతా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా అది సరే ఏమిటి నువ్వు దండ తీసుకురాలేదా మనకున్న ఫ్రెండ్షిప్ కి దండేస్తే మరీ చీప్ గా ఉంటుంది గానీ ఓ మంచి రోజు చూసి నీ గండ పెండేరం తొడిగించి ఓ గున్నేనుగు మీద గజారోహణం చేయిస్తాను ఇది మంచి ఆలోచన ఏమిటి ఏమిటి అందరూ కలిసి మూకుమ్మడిగా మీటింగ్ కట్టారు నన్ను ఎలా దెబ్బ తీయాలని చూస్తున్నారా కుదరదు కుదరదు అంతే వెధవదు వేరా దరిద్రపు దూడును పోయి పని చూసుకోపా పండి ఏమిటి నువ్వు మాత్రం అంగుళం కదలకుండా అలాగే నిల్చున్నావు అమ్మగారు ఇంపోర్టెడ్ కలర్ టీవీ కొనుక్కురమన్నారు కదా మిమ్మల్ని బ్రహ్మాండమైన సెట్ ఒకటి చూశాను డబ్బులు ఏమైనా పట్టుకొస్తా డబ్బులు లోపలికి మాట్లాడుతున్నా పదండి అబ్బా ఏమిటే నీ గోళ ఆ చంటిగాడింటికి సాక్షాత్తు దేవుడే దిగొచ్చినట్టు ఏడుస్తావేంటి ఆ బాలు అంటే దేవుడి కంటే ఎక్కువే మీకంత పరపతి లేదని ఆయన తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఇప్పుడు అర్థమైందిలేండి అబద్ధాలు ఆడేది మీరే ఆ చంటి బాబు ఏం కాదు ఎంత వాళ్ళు ఆవిడ కూరలు తేవడానికి వీధిలోకి వెళ్తుంటే పక్క వాళ్ళందరూ సినిమా వాళ్ళ చుట్టాలు సినిమా వాళ్ళ చుట్టాలని ఒకటే ఎగబడుతున్నారు ఎగబడి చూడటమే నీ జయం అయితే నా ప్యాంటు షర్టు వేసుకుని రోడ్డు మీద పడు విరగబడి చూస్తారు చూస్తారు నోరు తెరిస్తే చాలు అన్ని తిరగాసి మాట్లాయి ఎక్కడ పోతే వెధవబుద్ధులు ఏంటి రెచ్చిపోతున్నావు వాళ్ళ ఇంటికి బాలసుబ్రహ్మణ్యం వస్తే ఏం చేయమంటాను ఇప్పుడు మీరు కూడా వెళ్ళి మన ఇంటికి ఎవరన్నా సినిమా వాళ్ళని తీసురండి లేదా పడగదిలోకి వెళ్ళి మన ఇద్దరు మంచాలు వేరు చేయండి అమ్మ బాబు ఎంత పెద్ద శిక్షే ఒరేయ్ చంటి నువ్వు చంటిగాడివి కాదురా నా సంసారాన్ని పాడు చేయడానికి వచ్చిన ఆటం బాంబువి చాలా భయం నా కంటి దీపాన్ని నువ్వు ఉండగా ఇంటి దీపం ఎందుకు ఒకసారి నవ్వు నీ నవ్వులో వెయ్యి దీపాల కాంత వెళ్ళిపోతాయి నవ్వు నవ్వాలి నవ్వు నవ్వు గుడ్ మార్నింగ్ సార్ 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 సరదాగా బయటికి వెళ్ళి స్వీటు హాటు తిని నెస్కేప్ తాగొద్దాం కుదరదు పనుంది సార్ ఓనీ సాయంత్రం అయినా అలాగే హాయ్ ఏం క్యాష్ చేసుకుంటున్నావురా నీ సినిమా గ్లామర్ ని నీకు నెస్కాఫీ తాగించమే కర్మ నీ ఇంటి ఖర్చులు వంటింటి ఖర్చులు కూడా వాడే భరించేట్టున్నాడు మిస్టర్ తండ్రి సార్ ఏం చేస్తున్నావు పని చేస్తున్నావు సార్ నువ్వు పని చేస్తున్నావా
నిజంగా చేస్తున్నావా ఏమిటి సార్ పని చేస్తున్నాను అన్నాడు గాని మర్డర్ చేస్తున్నాను అన్నలేదు కదా ఎందుకంత ఆశ్చర్యం షట్ అప్ యువర్ డర్టీ మౌత్ సంటి ఇవాళ నుంచి ఇక్కడ పని చేయడానికి వీల్లేదు సార్ నా రూమ్ లో నా ఎదురుగా కూర్చుని సినిమా కబుర్లు చెప్తుండు మరి నేను నోరు మూసుకుని ఇక్కడే కూర్చుని చంటి వరకు కూడా నువ్వే చేయి మరి మీ కరెంట్ బిల్లు ఈ రోజు నుంచి మా ఇంటి పని నేను చేయక్కర్లేదు చంటి పని ఏమన్నా చేసి పెట్టు రావే చంటి వెళ్దాం जयमाल गुड़ मेटल दुष्टा परमनिकृष्ट उ अदे तरफ नंपकड़ते मर्याद कबूर मोसकोच्चिन पैसेंजर मोसकोच्चा बस स्टा मोट मोसे व्यवहार बस मर्चिपोते कदा गुर्तुंडा मिम्मल कदड़ी चट्टी गारु आ रोज अवटोर मिम्मेल चूसापी ना मन मनसो ले मिम्मली नावाड़ी चुस्काल प्रयत्चा का अदृष्ट पापा के दिखे आ विषय फील का नीचे गीट दाटा वे बैदी भाई मिस्टर बाबूराव अदो एन रामारा फारा राष्ट्रीय बाबूराव बोड़ बाबूराव इकड़ो मेनेजर मुना वरीशन ज्ञान ये गाड़ी की ले चूँ ना पेर त्रियोकाधिपति वीड चंडाल आफीस की दरिद्र मेनेजर वीलिदर की बास आफी दयचे दुम्मी कार्यक्रम आपतारा जयमाल गारूंदारीपाय नी वाट आते आवड़ सो चुक चपंडी दासनारायणराव दर मंच कथ मिम्मल रिकमें ना पक्कन हीरोगा नटिंची ना कोरिक तीर्चेयंडी पापाय गारु एलागैना मीरे ओप्पिंचाली नेनु मल्ली कलुस्तानु वस्तानु वस्तानंडि अलगै अम्मा जयमाल गारु नेनु उंटानंडि इप्पुडु मेड्रासलो मी इंटिकि वच्चि तप्पकुंडा फोन चेस्तानु नेनु वच्चि नालोन उंटानु मा इंटि गेट दग्गर रेंडु अल्सेशन कुक्कलु उन्नायि जाग्रत्त चंटि बाबु मरी अंत काका पट्टकर्लेदु चेप्पंडि चंटि बाबु दूरं चंटि बाबु नुव्वु हीरो वेषं वेसि नी पक्कन ग्लामरस् क्यारेक्टर् नन्नु रिकमेंड् चेय्यि अन्नी एरिया अम्मड़े पेट नेक्टा बटतल कारण मुसलवा किग्गुड़ते अदगोटे बिग्गु मीसाल गुरी निखर वेसको मस्टर त्रिलोकाधिपति सेटलना आशल पे जन तेरल तिंते तिंते मल्ल कुटे नुत्र अफीस की अतन गया चंटी बाबू हाई रश हाई रश्को बदा स्वी ड्रीम सारा गुड मॉर्निंग सर ची गुड इवनिंग सर चीची गुड नाइट सर ची एवं सर मेरे लाव चरु निन्नु प्रति रोज दारुण तिटेस्तुन्ना कदा अदंत मंची पत्ति कादनी सच्चिपोयिन मा ताते कल्लो कनिपिंची दय्याल भाषलो चलामण वायिंचेसाडु सारी चेप्ते गा नाकु निद्र पट्टेट्लेदु मीरु नाकु सारी चेप्पडमे एंटि सर ए सारी चेप्पडानि नेनु तगना अब्बे अदि कादंडि नेनु माटाडको आ चेतुल्नि इवि चेतुल्को ला तिट्टनि मर्चिपो कानी ना वेषं संगति मात्रं मर्चिपोकु नुव्वु एलाग हीरो कदा नी तम्मुडु गानु नी बावमर्ति गानु नी गुमास्ता गानु पोनी अदी लेकपोते नी नौकरिगैना सरे एदो वेषं सेट चेयि आल्रेडी वेषं वेस्तुन्नट्टु मा आविडिकि चेप्पेशानु आविड चुट्टालंदरिकी टेलिग्राम्लु चेसिंदि
ఏదో వేషం వేయకపోతే నా కాపురం కూలిపోయి నేను పర్మనెంట్గా సన్యాసి వేషం వేసుకు తిరగాల్సి వస్తుంది. నా సంసార దీపం నిలబెట్టు. అలాగే సార్, ప్రయత్నం చేస్తాను. చేస్తానంటే కాదు, చేసి తీరాలి. కమిట్ అయిపోయినాయా సార్? సార్ అలాగే సార్. వస్తా. ముండిగోడ మీద కొండ ముచ్చు మొహంలా ఉంటుంది. నన్ను పెట్టుకోండి, మీ ఫేస్ కట్టికి నాకు చాలా దగ్గర పలుకులు ఉంటాయి. నీ మొహం గోడ కొట్టిన తడి పిడకలా ఉంటుంది. రావేసండి, నా రూమ్ కదా. వీలేదు మేనేజర్ గారు, ఆయన ఎంత మాత్రం ఇక్కడి నుంచి కదలేమో. మీరు నన్ను ఉద్యోగం తీసేసినా సరే నాకు కొట్టానని చీపు కట్ట తిరుగుతావు. నెత్తి మీద నాలుగు పరకలు, దువ్వే ఒకటి మొహానికి. పండి, వీడు పంపించుకోండి. దరిద్ర బాబు, ఇది చండాలం మేనేజర్. ఇది కరెక్ట్. ఇక్కడ పనిచేయటండి. మనం దాసరి గారిని కలవడానికి మద్రాసు ఎప్పుడు వెళ్తున్నాం? ఇంకా ఏం అనుకోలేదు సార్. నాకు వారం రోజులు టైం ఇస్తే ఊపిరి పీల్చుకుని. అంటే నువ్వు సినిమా హీరోగా చేయడం లేదా? అది సినిమా హీరోగా చేయడం అంటే ఏమన్నా చపాతీలు చేయడం అనుకున్నారా? లేకపోతే ఆఫ్టర్ ఆల్ ఈ చంటిగాడి కోసం దాసరి నారాయణరావు గారు ఎదురు చూస్తున్నారు అనుకున్నారా? ఎదురు చూడటమే కాదు, వెతుకుంటూ వచ్చేసాను. దాసరి గారి టాలెంట్ ఎక్కడున్నా వెతికి పట్టుకోవడమే నా ప్రిన్సిపల్. ఎక్స్క్యూజ్ మీ, లోపలికి రావచ్చా? రావచ్చా ఏమిటి సార్? మీరు రాకపోతే మేమంతా ఆత్మహత్య చేసుకుంటాం. వెల్కమ్ సార్, వెల్కమ్. నా పేరు త్రిలోకాధిపతి. ఈ చండాల ఆఫీస్కి దరిద్ర మేనేజర్. ఏమన్నారు? ఈ చండాల ఆఫీస్కి దరిద్ర మేనేజర్. నాలుగు స్తంభాల సినిమా చూసారా? చూడే సార్. అదో సుత్తి వీరభద్రరావు అన్న సుత్తి ఉంది. సరిగ్గా అతను కొట్టిన సుత్తులే ఉన్నారా మీరు? అందరూ అలాగే సార్. మరి నేను ఎలా ఉంటాను సార్? చచ్చిపోయిన జోగారావు నడుచుకోండి, కరెక్ట్గా ఎలా ఉన్నారు? వెళ్ళిపోయి ఇంకా సంటి, సంటి, సంటి. ఏమిటయ్యా, ఏమిటి ఫ్రీ షాట్లు అయిపోయాయి? అయోమయం అనే సముద్రంలో అట్టడుగున పడిపోయాడు సార్ మీరు. మిస్టర్ సుత్తి సార్, కొంచెం నీ గురించి చెప్పిందయ్యా. మాలిని, జయమాలిని చెప్పింది. సరే చెప్పింది కదా, కలర చూద్దామని వచ్చాను. ఆమె చెప్పినట్టే ఉన్నావయ్యా. అబ్బో పర్ఫెక్ట్, 100% పర్ఫెక్ట్. నా సబ్జెక్ట్ లో క్యారెక్టర్ చూడు, ఆ క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా ఉంటావే నువ్వు. హీరో వేస్తావా? నిజ జీవితంలో మాట్లాడుతుంటేనే ఊటీలోనో కొడైకెనాల్లోనో ఉన్నట్టు మాటలన్నీ గడగడా వణికిపోతాయి. ఇక మిమ్మల్ని చూస్తుంటే చాలయ్యా, ఈ మాత్రం యాక్టింగ్ సార్? అసలు ఈ మాత్రం యాక్షన్ లో హీరోలు ఎంతమంది ఉన్నారయ్యా మన ఫీల్డ్ లో? ఏం పర్వాలేదు. ఓకే అను, ఓకే అనవయ్యా, ఓకే అను. తొందరపడి మీరు ఓకే అనకండి, అతను ఆలోచించుకోలేమండి. ప్లీజ్ వెళ్ళండి. అలాగే ఆలోచించుకో, రాత్రంతా బాగా ఆలోచించుకో, పడుకుని ఆలోచించుకో, కూర్చుని ఆలోచించుకో, మొత్తానికి బాగా ఆలోచించుకుని ఉదయానికి డిసైడ్ చేసుకో. పొద్దున్నే ఫోన్ చేస్తా సార్. ఒకవేళ చంటిగాడు కంగారు పడి అటు ఇటు అయిపోతే ఆ వేషం నా చేత వేస్తా. అవును, అసలు చంటిగాడు గొడవలో పడిపోయి మిమ్మల్ని చూడలేదే. కొంచెం అడు జరగండి, కొంచెం నవ్వండి. సినిమాల్లో నూతన ప్రసాద్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు తెలుసా? ఏ వేషానికైనా పనికొచ్చి అతను ఉండగా నువ్వెందుకు అయ్యి అలా ఉండేవాడివి? చూడు, ఒకవేళ రాముడు పీముడు లాంటి డ్యూయల్ రోల్ సబ్జెక్ట్ ఇస్తే అందులో ఫైట్ కి డూపుగా పిలుస్తాను. అంతవరకు ఆఫీస్ పని చూసుకో. సరే వస్తాను. హలో మిస్టర్ డూప్ నూతన ప్రసాద్ సార్, మిస్టర్ సుత్తి సార్, మిస్టర్ జోగారావు అయ్యా బాయ్. వస్తానే. అయితే ఈ చంటిగాడు దాసరి నారాయణరావు గారి డైరెక్షన్ లో జయమాలిని హీరోయిన్ గా, హీరోనా హీరో. Thank you.
నీకేమా ఈ ఇంతుల ఆటకు బంతిని నేనా నన్ను కాపాడరావా ప్రేమ బంధమా ఇది నా ప్రాణగండమా స్వామి ప్రేమ బంధమాయా ఇది నా ప్రాణగండమా తదిగిన తదిగిన ఇద్దరి పడతుల మధ్యన మధ్యన కరువైపోయింది బతుకు బరువైపోయింది సరదా కరువైపోయింది ప్రేమ బంధమా ఇది నా ప్రాణగండమా అయ్యో ప్రేమ బంధమా ఇది నా ప్రాణగండమా అయ్యో నాకే దీదారి మిగిలిందొకటే గోదారి ప్రేమ బంధమా ఇది నా ప్రాణగండమా ప్రేమ బంధమా అయ్యో ఇది నా ప్రాణగండమా సంకేళ్ళు తెంచుకొని రా నీ కళ్ళు తెరుచుకొని రా సహించలేదు జరిగిందంతా ఒక కలంకు మర్చిపోయి హాయిగా కళ్ళకంటూ నిద్రపోదాం రా పడుకో जो अच्युतानंद जो जो मुकुंद लाली परमानंद राम गोविंद जो जो पापाय प्रेक्षकुलु देवुळ्ळुगा कोलिचे ई सिनिमा तारलंता नालांटि कौन किस्का गोट्टंगाडिंटिकि एंदुकु वच्चारु एला वच्चारु ई लस्कुट आफर एंटो एंत जुट्टु पीकुन अर्थं कावडं लेदु एविटि एविटि अनेदि सिनिमा वाळ्ळंदर्नि पंपिंचिंदि నువ్వా అవును నీకు తెలుసు దాసనారాయణరావు గారు మా అంకులని అందువల్ల చాలా మంది సినిమా వాళ్ళతో మాకు ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ ఉందని ఆ రోజు మీ మ్యారేజ్ పార్టీకి వచ్చినప్పుడు మీ ఆయన సినిమా వాళ్ళు తన స్నేహితులని చెప్పిన అబద్ధాన్ని సరదాగా నిజం చేద్దాం అనుకున్నాను సమయానికి బాలుగారు ఊళ్ళోనే ఉండడం వల్ల అందులోనూ మా ఇంట్లోనే ఉండడం వల్ల ఆయన బ్రతిమలాడి మీ ఇంటికి పంపాను ఆ తర్వాత మీ ఆయన్ని ఆట పట్టిద్దామని అతని అబద్ధాలు ఎంతవరకు వెళ్తాయో చూద్దామని జయమల్ని దాసరి గారిని నేనే మీ ఇంటికి పంపాను మీ ఆయన అబద్ధాలే కంటిన్యూ చేశాడే తప్ప నిజాన్ని నీకు చెప్పలేదు చూసావా మీ ఆయన నిన్నెంత మోసం చేశాడో ఏమిటి అలా షాక్ అయ్యావు ఏం లేదు ఇప్పటికైనా తెలిసిందా మగాళ్ళ బుద్ధి అందుకేనే నాకు ఈ మగాళ్ళంటే పరమ అసహ్యం ప్రతి మగాడికి అబద్ధం నాలుగు మీద మోసం మనసులో ఆత్మవంచన ఆచరణలో ఉంటాయి అందులోనూ మీ ఆయన పరిస్థితి చూస్తే మరీ దారుణంగా ఉంది నోరు మూసుకోవే మా ఆయన నేరమో ఘోరమో చేయలేదుగా అంత మాత్రానికి నేనేదో ఊబిలో ఇరుక్కున్నట్టుగా అంటావేమిటి అక్కడే పొరపడ్డావు పాపాయ్ ఇంత చిన్న విషయంలోనే నిజాన్ని చెప్పకుండా నిన్ను అందమైన అబద్ధపు చట్టంలో బిగించిన వాడు ఇక పెద్ద విషయాల్లో నిజాన్ని నిజాలు తెలియనిస్తాడా ఆలోచించు ఏమిటని ఈ బాగుడు
మగాళ్ళన్నా పెళ్ళన్నా అసహ్యం రోత అంటూ వచ్చిన సంబంధాలన్నీ కాల్గనుతూ మమ్మల్ని చంపుతున్నావు. చక్కగా కాపురం చేసుకుంటున్న పాపాయికెందుకే నూరిపోస్తావు నీ బుద్ధులు? అది నూరిపోసినంత మాత్రాన్ని నేను మారిపోనులే పిన్ని. ఎప్పటికైనా అది మా దారిలోకి రావాల్సిందే, కానీ మేము దాని దారిలోకి వెళ్ళాం. చక్కగా చెప్పావమ్మా. సర్లే, కూర మాడుతున్నట్టుంది, వెళ్ళి చూడు. ఒసై, నువ్వెన్నైనా చెప్పవే, మా ఆయన దేవుడు. ఆ దేవుడు కూడా మగాడేనే, కానీ మగవాళ్ళంతా మోసగాళ్ళు కాదు. అందులోనూ మా ఆయన రత్నాలాంటి వారు. ఎంత ప్రేమే నీకు. మీ ఆయన చేసిన తప్పులు ఒప్పుకోకపోగా గొప్పగా చెప్తున్నావు, కానీ నా బాధ ఒకటేనే, నీకు మీ ఆయన మీద ఉన్న ప్రేమ, మీ ఆయనకు నీ మీద, ఐ మీన్ మగాళ్ళకు 1% కూడా ఉండదే. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ మా ఆయన మాత్రం నేనెంత ప్రేమిస్తానో ఆయన అంత ప్రేమిస్తారో, నేనెంత ప్రాణమిస్తానో మా ఆయన అంత ప్రాణమిస్తారు. ఈ కబుర్లు నేనమ్మను, ప్రాక్టికల్ గా నిరూపించు, ఒప్పుకుంటాను. అంటే ఏం చేయమంటావు? ఏ లేదు, మీ ఆయన చెప్పే అబద్ధాలంటే నువ్వు సమర్థిస్తున్నావు కదా, అలాగే నీ మీద మీ ఆయనకి ఏదైనా చెబితే మీ ఆయన సమర్థిస్తాడా లేక మామూలు మగాళ్ళ సాధిస్తాడా? ఎవరెన్ని చెప్పినా తగిన సమాధానం చెప్పి పంపిస్తారే తప్ప మా ఆయన నన్ను సాధించరు. ఛాలెంజ్? ఓడిపోతే ఏం చేస్తావు? నా దృష్టిలోపాన్ని తెలుసుకుని మనసు మార్చుకుని నేను నీలా పెళ్లి చేసుకుంటాను. ఏమే, నువ్వు చెప్పేది నిజమా? ఓడిపోతే నిజంగా పెళ్లి చేసుకుంటావా? ఓడిపోయినప్పుడు అప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. అయితే ఛాలెంజ్. అది సరే, గాని ప్రత్యక్షంగా మా ఆయన మనసు తెలుసుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నం ఏమిటో చెప్పు. చెప్పడం కాదు, చేసి చూపిస్తాను. పద. ఇదేమిటి ఇక్కడే తీసుకొచ్చావు? చెబుతా గాని, నీ ఆయన ఆఫీస్ ఫోన్ నెంబర్ ఎంత? 444-18. హలో, ఈ పక్క త్రిలోకాధిపతి, ఆ పక్క ఎవరు? చంటి గారు ఉన్నారండి. చంటి గారి కోసమా? కొంపతి సినిమా తారు కదా. హలో, ఎవరు మాట్లాడేది? శ్రీదేవ, జయప్రద. అప్పలమ్మ, ఎవరైతే నీకెందుకయ్యా? చూడు, ఓ దరిద్రపు ఆఫీస్కి చండాల మేనేజరు నోరు కుట్టేసుకుని ఫోన్ చంటి గారికి. ఏమిటి సార్? ఎవరయ్యా? ఎవరో ఆడగొంతు నీకోసం ఫోన్ చేసి మర్యాద మట్టిగడ్డ లేకుండా తిట్టేస్తోంది, ఎవరు కనుకో. హలో, ఎవరు? నేనెవరైతే నీకెందుకని నీకు సీక్రెట్ న్యూస్ చెప్తాను, జీర్ణించుకోవడానికి ప్రయత్నించు. ఏమిటది? నీ భార్య పాపాయి నిన్ను దారుణంగా మోసం చేస్తోంది. నువ్వు రోజు ఆఫీస్కి వెళ్ళగాని ఎక్కడికో వెళ్ళి మళ్ళీ నువ్వు ఇంటికి తిరిగి వచ్చే టైంకి వస్తోంది. ఆడదలా చేస్తోందంటే దానికి అర్థం ఏమిటో తెలుసా? ఫోన్ లో తిట్టడమే కానీ కొట్టే ఫెసిలిటీ లేదు, లేకపోతే నీ షేప్ మార్చేసుండేవాడి తెలుసా? పిచ్చివాడా. నర్మయ్య, నా భార్య గురించి నాకే చెప్పడానికి ఎంత ధైర్యమే నీకు? మరొక మాట మాట్లాడేవంటే అడ్రస్ కనుక్కొచ్చి మరి మాట్లాడ చేస్తాను. పెట్టే ఫోన్. ఇప్పటికైనా తెలిసిందా మా ఆయనంటే ఏమిటో? ఒసే రేఖ, మరొకసారి చెప్తున్నాను, మా ఇద్దరిది ఒకరికోసం ఒకరు ప్రాణం ఇచ్చుకునే ప్రేమ, అది 10 జన్మలకు వేడిపోని పవిత్రమైన బంధం. మా ఆయన భార్యను ప్రేమించడంలో శ్రీరామచంద్రుడు, కాని అనుమానించడంలో మాత్రం కాదే. కట్టిపెట్టవేని పిట్టగదులు ఓ విత్తనం భూమిలో వేస్తే అది మొక్కలా మొలిచి చెట్టుగా మారడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అదే ఒక అనుమాన బీజం మగవాడి మనసులో వేస్తే అది మహావృక్షంగా మారడానికి నిమిషాలు చాలు. బీజం వేసింది ఇప్పుడేగా, వెయిటండ్ సీ. హలో, పెద్ద వీరుల్లో ఫోన్ పెట్టేశావుగా. కావాలంటే ఇంటికెళ్ళి చూడు, నీ పాప ఇంట్లో లేదు. మరెక్కడుంది? ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటే సరిగ్గా 1/2 గంట తర్వాత మీ వీధి చివరనున్న మెడికల్ షాప్ దగ్గర నిలబడు. నీ ప్రాణేశ్వరి అశోకవనంలో ఉందో 5 నక్షత్రాల హోటల్లో ఉందో చెప్తాను. ఇంతకీ నువ్వెవరు? ఆకాశ సీతమ్మ. అదే ఆకాశరామన్నకి ఆడపేరు. పెట్టే ఫోన్. సార్, నేను 1 గంటలో వస్తాను. ఎవరా ఫోన్ చేసింది? తెలీదు. తెలీదా? ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటే సరిగ్గా 1/2 గంట తర్వాత మీ వీధి చివరనున్న మెడికల్ షాప్ దగ్గర నిలబడు. నీ ప్రాణేశ్వరి అశోకవనంలో ఉందో 5 నక్షత్రాల హోటల్లో ఉందో చెప్తాను. పాప ఎక్కడికి వెళ్ళిందండి? నువ్వు ఆఫీస్కి వెళ్ళిన 1 గంటకే ఎవరితో కారు వచ్చింది బాబు, ఇప్పుడే వస్తానని వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో? ఏమైంది బాబు? అబ్బే ఏం లేదండి.
మాధవ్ ఎవరు సార్ సంటి బాబు మీరేనా ఈ ఫోన్ వచ్చింది అమ్మాయి చక్రవర్తి గారు ఆవేశపడకుండా వినండి ప్రస్తుతం మీ భార్యని కళ్ళారా చూడాలనుకుంటే హోటల్ మారిస్ రూమ్ నెంబర్ 603 కి వెళ్ళొచ్చు ఇంతకీ మీరెవరు చెప్పారుగా ఆకాశితమనని ఎన్నిసార్లు అడుగుతావయ్య బాబు నీ పన్న సంగతి అటుంచు నాకేంటో భయమేస్తోంది ఓకే ఓడిపోయిన నొప్పేసుకో ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం నేను ఒప్పుకొని నీ పందెం గురించి కాదు మా బంధం గురించి నీకేమీ తెలియదు ఆ అడుగు మీ ఆయన వస్తున్నాడు రిసెప్షన్లో ఉంటాను स्ने పొద్దున మా ఇంటికి వచ్చినప్పుడే పాపాయితో అన్నాను అప్పుడు ఆ విధంగా ఆకాశ సీతమ్మ పేరుతో మీకు ఫోన్ చేసింది నేనే జరిగింది ఇది ఇందులో నా మూర్ఖత్వం పాపాయి అమాయకమైన గుడ్డి నమ్మకం ఉన్నాయి తప్ప మీరు అనుకుంటున్నట్టు ఊహించలేని మోసం భరించలేని వంచన దేవుడి సాక్షిగా లేవండి మరి నేను రూమ్ తలుపు తెరవగానే బాత్రూమ్ లోంచి బయటికి వచ్చిన ఆ మగధీరుడు కూడా మీ నాటకంలో పాత్రధారేనా లేదండి పాపాయి అబద్ధం చెప్పే ఆరదంతో ఆరక్షణం కూడా కలిసి బతకకూడదు పో బయటికి నేనే అబద్ధం చెప్పానండి మన బంధాన్ని పిచ్చిగా నమ్మాను అందులోని పవిత్రతను దీనికి తెలిసేటట్టు చేసి దీన్నో ఇంటి దాన్ని చేద్దాం అనుకున్నాను ఇప్పుడు నా తెలివి తక్కువతనం వల్ల నా కాపురమే కూలిపోయింది చంటి గారు ఇప్పటికైనా నిజం తెలుసుకోండి పాప ఈ పసిపిల్లలాంటిది దానికి అన్యాయం చేయకండి పట్ట పగలు హోటల్ గదిలో పరాయి మగాడితో కనిపించినది ఒక పసిపాపాయి దానికి అవకాశం కల్పించిన నువ్వు ఒక బుజ్జి పాపాయి ఈ కాకమ్మ కథల దగ్గర చెప్పకండి గెట్ అవుట్ मारक मुदे వెనకటికి ఎవడో ఇలాగే కోతలు కోసి కోసి పది మంది చేత చెప్పు దెబ్బలు తిన్నట్ట అది అలాగే జరిగింది చంటి గారు పెళ్లి పెడాకులు అయిందటగా అందుకే పెళ్ళని జల్కొట్టి
సినిమా హీరో అయిపోదాం అనుకున్నాడు పాపం ఏడుపు సినిమా హీరోలా అయిపోయాడు పెళ్ళాన్ని చెప్పు చేతల్లో పెట్టుకోవటం సినిమా వాళ్ళతో స్నేహం చేసినంత తేలిక కాదు చండి సారీరా నేను నీకు ఇచ్చిన సలహా ఇలా బెడిసి కొడుతున్నా అనుకోలేదు పర్వాలేదురా ఇట్స్ ఆల్ రైట్ చంటి చంటి మన కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ తరపున ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ఫంక్షన్ చేస్తున్నాం పాపాయి గారే స్వయంగా వచ్చి పాడారంటే మన ఫంక్షన్ కే అందం వస్తుందని మేము భావిస్తున్నాం దానికే ఉంది తప్పకుండా పడుతుంది నేనా నా వల్ల కాదు అదేంటి పాపాయి పెళ్ళవగానే సరదాలన్నీ మానేయాలా వాళ్ళ ఆయన అలా ఆజ్ఞాపించారేమో అసలు మీ ఇంటికి వచ్చి మీ వారి సమక్షంలోనే అడగాలనుకున్నాం కానీ రాగ్ గారు నిన్న బజార్లో కనిపించి మీరు ఇక్కడే ఉన్నారని చెప్తే వచ్చాం మీరు తప్పకుండా పడాలి తప్పకుండా పడుతుందండి నేను మాట ఇస్తున్నాను కదా రేఖ ఓకే అయితే సాయంకాలం రిహార్సల్ కి వస్తారుగా ఓ yes వెళ్ళొస్తామండి వస్తామండి మంచిదండి ఏంటి నువ్వనేది ఇప్పుడు నా బ్రతికి పాటలు ఒక్కటే తక్కువ అయ్యాయా అది కదే నీ కొంచెం మనశ్శాంతి ఉంటుందని మనశ్శాంతి మనశ్శాంతి ప్రశాంతి అన్నీ నాకు దొరికేది నా చావు తర్వాతే బాబాయ్ అంత మాటనకే ఆ రోజు మన హోటల్ రూమ్ లోకి వచ్చిన వాడు ఎవడో కనుక్కోమని ఆ హోటల్ మేనేజర్ తో చెప్పాను ఆ స్వప్నను వెంటనే బయలుదేరమని టెలిగ్రామ్ ఇచ్చాను అవునమ్మా నా బ్రతుకులాగే పిచ్చి పిల్ల నీకు వేసారేమిటమ్మా ఆ దేవుడు ఇంత పెద్ద శిక్ష నేను తినిపిస్తాను తినమ్మా తిను తల్లివి కాబోతున్నావని చెప్తే సంతోషించాలి గాని ఏడుస్తున్నావు ఎందుకు ఎనీ ప్రాబ్లం నో ప్రాబ్లం డాక్టర్ అవి కన్నీళ్లు కావు ఆనంద బాష్పాలు మెడిసిన్స్ రాసివ్వండి ఇప్పటికీ ఈ మెడిసిన్స్ వాడండి ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ రండి ఓకే డాక్టర్ ఏయ్ పద డ్రైవర్ కారపు నేను మెడిసిన్స్ కొనుక్కొస్తాను ఇలా చిక్కిపోయారు నీకు శుభవార్త చెప్పాలండి ఏ ఆ హోటల్ రూమ్ లో వాడు పెళ్లి చేసుకుంటానా
ఎందుకంటే చచ్చిన పావుని ఇంకా చంపుతారు. నువ్వు పాము అన్న విషయం ఇప్పటికైనా తెలుసుకున్నావు అన్నమాట. ఇక నుంచి అయినా మరో మగాణ్ణి మోసం చేయడం మానేసి నీతిగా బతుకు. అది కాదండి. ఏమిటి రోడ్డు మీద రభస? నేను బతుకుంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే చెప్పు. ఏ లారీ కిందో బస్ కింద పడి చస్తాను. రేఖ స్వప్న వచ్చింది. ఏది ఎక్కడ? ఆ అమ్మాయి ప్రల్లి ఇటువంటి పండానికి కుసుగొల్పో. అబ్బా ఎవరైనా వింటే నవ్విపోతారు. పట్ట పగలు దాన్ని హోటల్ కి తీసుకెళ్లి విధవ పరీక్షల పేరుతో దాని భర్తకు ఫోన్ చేస్తావా? ఆ క్షణంలో మా బావే కదే బ్రహ్మదేవుడైనా పెళ్ళాన్ని అనుమానించి తీర్తాడు, అవమానించి తరివేస్తాడు. నువ్వు చేసిన పనికి అమాయకురాలు ఫలితం అనుభవిస్తోంది. ఇంతకాలం పెళ్ళంటేనే నీకు విలువ తెలియదనుకున్నాను, కానీ ప్రపంచం అంటే ఏమిటో తెలియని దద్దమ్మ వారి ఇప్పుడే తెలుసుకున్నాను. అలా పెట్టమ్మా గడ్డి, అప్పుడైనా దీనికి అందరూ నన్నే తిట్టండి. నేను చేసింది పొరపాటే. దానికి శిక్షగా మీ మాటలనే తోటలతో అనుక్షణం చేస్తున్నాను. నువ్వు తప్పు చేసి చస్తున్నావు. ఏ తప్పు చేయకుండానే పాపాయి బ్రతకలేక చస్తోంది. అమ్మగారు అమ్మగారు, పాపాయి గారి గద్దలు మూసుకొని ఊరేసుకుంటారమ్మా. నువ్వే పాపం తెలియని దానివి. నీ బ్రతికి చీకట్లోనే తెల్లారిపోతుందని బాధపడుతూ తప్పకుండా వెలుగొస్తుంది. మా బావతో నేను మాట్లాడతాను. ప్లీజ్ పాపాయ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఓ స్వప్న నువ్వా, రా కూర్చో. కళకళలాడిపోతున్న మా సంసారాన్ని చూసేదానికి వచ్చావా? లేదు బావా, కళ తప్పిపోయిన మీ సంసారాన్ని నిలబెట్టడానికి వచ్చాను. సో ఈ నాటకంలో నువ్వు పాత్రధారివేనన్నమాట? కాదు, నేనే సూత్రధారిని. వెల్ రాయబారానికి వచ్చావన్నమాట. నేను నిజం చెప్పడానికే వచ్చాను. నిజం? అబద్ధాలకు పుట్టిల్లు ఆడవాళ్ల నోళ్ళు. నువ్వు నిజం చెబుతానంటే నమ్మేంత మూర్ఖుణ్ణి కాదు. అనుమానానికి నిదర్శనం మగవాడి మనస్తత్వం. నువ్వలా అనుకోవడంలో తప్పులేదు బావా. నిజానిజాలు తెలుసుకుని ఏ నిర్ణయమైనా తీసుకో. పాపయ్య కొంతకాలం నుంచి నీ భారీగా మాత్రమే నీకు తెలుసు, కానీ ఎంతో కాలం నుంచి నా స్నేహితురాలు. ఈ ఊళ్ళో చదువుకునేటప్పుడు నేను, పాపాయి, రేఖ మేమందరం స్నేహితులం. అమాయకురాలైన పాపాయిని కంటి పాపలా చూసుకునేవాడే భర్తగా రావాలని మేమెప్పుడూ కోరుకునేవాళ్ళం. నీ దుడుకు మనసుకు పాపాయి సరైన ఈడు జోడు అవుతుందన్న ఆశతో నువ్వీ ఊరికి రాగానే మా రేఖకు లెటర్ రాసి నీ గురించి ఎంక్వైరీ చేయమన్నాను. ఆ సమయంలో ఏం లేదు బాసు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న మా మామయ్య సంసారం దగ్గర నుంచి ఇప్పుడు చూస్తున్న మా పక్కింటి కాంతం గారి సంసారం దాకా మొగుడు పెళ్ళాలంటే కుక్క పిల్లిలాగా పోట్లాడు చావటమే. అసలు ఇవన్నీ చూసి చూసి జీవితంలోనే పెళ్ళనే పదాన్ని కసిగా చెరిపేసుకున్నాను. వెరీ బ్యాడ్, వెరీ వెరీ బ్యాడ్. నువ్వు చూసిన చిరుకలతలు చిటపట్లు కేవలం సంసారాలనే కదరా, ప్రపంచంలో ప్రతి చోట ఉన్నవే. వాటికి భయపడి పెళ్లి మానుకోవటం, యాక్సిడెంట్లకు భయపడి సిటీ బస్ ఎక్కకపోవటం లాంటిది. అండర్స్టాండ్? కామాన్. ఆ సమయంలో ఓ రోజు నువ్వు బాబురావు గారు పార్కులో మాట్లాడుకునే మాటల్ని వాళ్ళు విన్నారు. పాపాయికి నువ్వు నచ్చడంతో నీ భార్యని చెయ్యాలని ప్లాన్ వేశాం. మా ప్లాన్ ఫలించింది. పాపాయిని ఇల్లాలైంది. స్వతహాగా ప్రతిదీ తేలిగ్గా తీసుకునే రేఖ పందెం పేరుతో పాపాయిని హోటల్ రూమ్లో ఉంచి నీకు ఫోన్ చేసింది. జోగ్గా చేసిన ఆ పని ఎవరో ఆగంతకుడు రావటంతో మీ ఇద్దరి లైఫ్కి షాక్గా మిగిలిపోయింది బావా. పాపాయి తల్లి కోసం తల్లడిల్లే పసిపాపలా ఏడుస్తూ ఉంది. గుళ్ళో దేవుడైనా దానికి ద్రోహం చేస్తే గుండె పగిలి చస్తాడు. అంత కపటం లేని మనసు దాంది, దానికి అన్యాయం చేయకు బావా. నీకు తెలుసా, పాపాయి మరో బుజ్జి పాపాయికి తల్లి కాబోతుంది. అవును బావా. ఇంకేం చెప్పకు, అద్దం లాంటి నా జీవితాన్ని మీరందరూ కలిపి బద్దలు చేశారు. నాటకాలాడి నా జీవితాన్ని నాశనం చేశారు. ఆడదాని మీదే కాదు, ఈ ప్రపంచం మీదే నాకు అసహ్యం పడుతుంది. ఐ హేట్ దిస్ బ్లడీ వరల్డ్. నువ్వేం చెప్పినా నేను వినే పరిస్థితిలో లేను. ఐఎమ్ సారీ సుఖా, సారీ. ఓకే, ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి 6 గంటలకే కదా, మేము 5:30కి వచ్చేస్తాం. వెళ్ళేస్తామండి. ఓకే. ఓసే రేఖ, ఏమిటి నువ్వు చేస్తున్న పని? నేను పాడక తప్పదా? తల్లి, నీకు 100,000 సార్లు చెప్పలేను,
డాక్టర్ ఏం చెప్పింది? ఈ సమయంలోనూ నలుగురిలో తిరగాలని నవ్వుతూ ఉండాలని. అవునా? అందుకోసమే నువ్వు పాడక తప్పదు. ఇదే ఆఖరి పాట అనుకో. బాలికల్ని ఇద్దరు అమ్మాయిలు నిల్చున్నారు. అందుకే కంగారు పడి పారిపోయాను. అంతేకాని అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఏమిటి? అదా అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు పాడాల్సింది నువ్వే. వస్తున్నాను. నువ్వు పద. ఎందుకు ఇంకా ఆలస్యం? త్వరగా.
మమత పెరిగి మరల తెగితే మానది సాయో మనసు పిది శాపం నేనే పాపాయ్, నువ్వే పాపాయ్ ఎరుగు. ఆ రోజు నీ రూమ్ కొచ్చిన వాడు దొంగ, లేనిపోయిన అనుమానాలతో ప్రాణానికి ప్రాణమై నిన్ను అనుమానించాను. నన్ను క్షమించు. మీరనేది నిజమా? అవును. నాకు బ్రతకాలని ఉందండి. ఏమిటి నువ్వనేది? మీరు లేని నా బ్రతికి అర్థమే లేదని నిర్ణయించుకున్నాను. శాశ్వతంగా ఈ లోకం నుంచి వెళ్లిపోవడానికి నిద్ర మాత్రలు వేసుకున్నానండి. పాపాయ్, దేవుడు నాకు చావులోనే శాంతినిస్తాడని అనుకున్నాను, కానీ చనిపోయే ముందు ప్రశాంతినిచ్చాడు. అలా జరగడానికి వీలేదు పాపాయ్. బ్రతికితే ఇద్దరం కలిసే బ్రతకాలి, చస్తే ఇద్దరం కలిసే చావాలి. ఇటువంటి కథలకు ముగింపు ఎలా ఉంటుందో మీకు తెలుసు, అందుకే ప్రత్యేకంగా చూపించడం లేదు. మొత్తానికి పాపాయి బ్రతికి బయటపడింది. అది డాక్టర్ వల్ల కావచ్చు, దేవుడు వల్ల కావచ్చు, ఎవరు ఎలా అనుకున్నా అలాగే కావచ్చు. చంటి పాపాయల సంసార సూర్యుడికి పట్టిన మేఘాలు విడిపోయాయి. ఇక వారి జీవితం మూడు పువ్వులు, 360 రోజులు హ్యాపీ 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 జూయెట్లు. నా ప్రేమ పండింది నీ పెదవిలో, నా జన్మ పూచింది నీ ప్రేమలో. నా ప్రేమ పండింది నీ పెదవిలో, నా జన్మ పూచింది నీ ప్రేమలో. నాలో నీవై నీలో నీ